క్రీస్తునందు మాకు అత్యంత సన్నిహితులైన బైబిల్ అనౌన్ఫెక్స్ వీక్షకులందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఈ రోజు నుండి బైబిల్ యొక్క చరిత్రను పార్ట్ల వేజిగా మనం ఆలోచిద్దాం. బైబిల్ ఎలా వచ్చింది, క్రొత్త నిబంధన, క్రీస్తునందు మాకు అత్యంత సన్నిహితులైన బైబిల్ అనౌన్ఫెక్స్ వీక్షకులందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఈ రోజు నుండి బైబిల్ యొక్క చరిత్రను పార్ట్ల వేజిగా మనం ఆలోచిద్దాం. బైబిల్ ఎలా వచ్చింది, క్రొత్త నిబంధన మరియు పాత నిబంధన, అందులో ఉన్న పుస్తకాలు ఎలా చేర్చబడ్డాయి, ఏ కౌన్సిల్స్ ద్వారా అవి అప్రూవ్ చేయబడ్డాయి, అంతేకాకుండా ఏ గ్రంథాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి పేర్లేంటి, ఇలా ప్రతి ఒక్క చరిత్రను మనం ఈ ఎపిసోడ్స్లో మనం ఆలోచిద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈస్ డానియల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. బైబిల్ రూపం ఎలా వచ్చింది? బైబిల్ అనేది ఒకే వ్యక్తి రాసిన పుస్తకం కాదు. ఇది సుమారుగా 1600 సంవత్సరాల మధ్యకాలంలో వివిధ కాలాలకు వివిధ ప్రాంతాలకు చెందిన వేరువేరు వ్యక్తులు రాసిన చారిత్రక సంఘటనలు మరియు ప్రవచనాల సమాహారమే ఈ బైబిల్. వాటిని వాటి కాలాల ఆధారంగా ఒక క్రమ పద్ధతిలో కూర్చడం ద్వారా నేటి బైబిల్కు తదురూపం ఏర్పడింది. పుస్తకములు అనే అర్థమునిచ్చే బిబ్లియా అనే గ్రీకు పదము నుండి బైబిల్ అనే పదం వచ్చింది. క్రీస్తుకు ముందు వరకు ఉన్న చరిత్రను పాత నిబంధన గ్రంథం అని, క్రీస్తు జననం మొదలుకొని జరిగిన సంఘటనలను క్రొత్త నిబంధన గ్రంథం అని బైబిల్ను రెండు ముఖ్య భాగములుగా విభజించి ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో తొలి పుస్తకమైన ఆదికాండం మొదలుకొని క్రొత్త నిబంధన గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు నిర్విరామంగా చదివితే అదంతా ఒకే వ్యక్తి రాశాడనే భ్రమ కలుగుతుంది. ఎందుకంటే బైబిల్లోని విషయమంతా ఒకదానికో ఒకటి ఖచ్చితమైన సంబంధమును కలిగి ఉండటమే అందుకు ప్రధాన కారణం. క్రీస్తు ఆగమనం యొక్క ప్రవచనముగా పాత నిబంధన గ్రంథం ఉండగా, ఆ ప్రవచనం నెరవేర్పుగా క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నది. అంటే క్రొత్త నిబంధనకు పాత నిబంధన ఛాయ మాత్రమే, క్రొత్త నిబంధన అనేది నిజస్వరూపము. బైబిల్లోని వృత్తాంతములను ఎలా గ్రంథస్థం చేశారు? బైబిల్ పుస్తకముల చరిత్రను గ్రంథస్థం చేసిన రచయితల్లో ప్రప్రథముగా మనకు మోషే గారు కనిపిస్తారు. ఇస్రాయేలీలు 400 ఐగుప్తులో బానిసత్వం అనుభవించిన తరువాత వారిని విముక్తులను చేసే సందర్భంలో మోషే గారి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అంటే ఐగుప్తుల బానిసత్వం నుండి విముక్తి చేసినప్పటి నుంచి తన జీవితకాలం వరకు జరిగిన చరిత్రను మోషే గారు లిఖించి ఉన్నారు. అలాంటప్పుడు విశ్వ ఆవిర్భావము మరియు తొలి మానవుడైన ఆదాము మొదలుకొని ఇస్రాయేలీలు ఐగుప్తుల వద్ద బానిసలుగా ఉన్న సమయం వరకు జరిగిన ప్రతి చరిత్రను ఎవరు గ్రంథస్థం చేశారు? ఆ చరిత్రను రాయడానికి మోషే గారికి ఆధారాలు ఎక్కడి నుంచి లభించినవి అనే ప్రశ్నలు మనకు తలెత్తడం సహజమే. మోషే గారి కాలమునకు కొన్ని శతాబ్దముల ముందటి వరకు లిపి వాడుకలోనికి రాలేదు. అంటే అప్పటి వరకు జరిగిన చరిత్రను ప్రజల మౌఖికంగా కథల కథలుగా చెప్పుకునేవారు. పితరుల యొక్క మరియు తమ వంశావళుల యొక్క కథలను గాథలుగా చెప్పుకునేవారు. వాటిని పారంపర్య గాథలని కూడా అంటారు. సుమారుగా క్రీస్తుపూర్వం 18వ శతాబ్దంలో పశ్చిమాసియా ప్రజలు లిపిని వాడుకు చేసుకోవడం ప్రారంభించారు. అప్పుడు లిపి పూర్తిగా వాడుకలోనికి వచ్చిన తర్వాత ఈ కథలు గ్రంథస్థం చేయడం ప్రారంభించారు. కానీ క్రీస్తుపూర్వం 3500 నుండి 3200 కాలంలో సుమేరియన్స్ మరియు ఈజిప్షియన్స్ ఈ లిపిని ప్రారంభించినట్లుగా మనకు చరిత్రలో అనేకమైన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ లిపి అనేది అప్పటికి క్లియర్గా లేదు. తరువాత పాపిరస్ అనే రెల్లుదుబ్బల నుంచి తయారు చేసిన అట్టలను ఈ వ్రాతప్రతుల కోసం వాడేవారు. ఈ పాపిరస్ అనే పదము నుంచే నేటి పేపరు అనే పదం పుట్టింది. ఆ తర్వాత జంతు చర్మాలను ఎండబెట్టి వాటి మీద లిఖించడం మొదలుపెట్టారు. సృష్టి ఆవిర్భావం మొదలుకొని ఇస్రాయేలీల బానిసత్వం వరకు ఉన్న చరిత్రను బహుశా ఇలాగే గ్రంథస్థం చేసి ఉండవచ్చును. అయితే వీటిలో పలు గాథలు, అతిశయోక్తులు మరియు కల్పనా కథలు చేరాయి. అయితే మోషే గారు లిఖించిన సృష్టి మరియు జీవసృష్టి వివరాలు పరిశీలించినట్లయితే విజ్ఞానమునకు ఏమాత్రం తీసిపోని విషయాలే మనకు కనిపిస్తాయి. దీనిని బట్టి మోషే గారు కేవలం దైవావేశం వలన మాత్రమే యథార్థ సంఘటనలను గ్రంథస్థం చేసి ఉన్నారని మనం తెలుసుకోగలం. ఇక బైబిల్ ఆధారిత గ్రంథముల మూలప్రతులు ఇంకా ఉన్నాయా? ఆయా కాలములలో రాయబడిన గ్రంథముల సంకలనముతో నేటి బైబిల్కు తుది రూపం వచ్చింది. బైబిల్నకు ఆధారితమైన గ్రంథముల మూలప్రతులు ఇంకా ఉన్నాయా అనే విషయమును మనం తెలుసుకునేటకు ముందుగా లేఖనాలు ఎలా రాయబడ్డాయో మనకు తెలియాలి. లేఖనములను ఎలా రాశారు, వాటిని ఎలా పరిరక్షించారు అనే విషయములను మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. బైబిల్ ఆధారిత గ్రంథమును రాయుటకు ఉపయోగించిన సాధనములు
ఇప్పటి వలె పూర్వకాలంలో కాగితములు లేదు, ఇంకు లేదు. కనుక ప్రజలు రెల్లు దుబ్బలను అట్టలుగా రూపొందించి మరియు పవిత్ర జంతువుల చర్మములను ఎండబెట్టి వాటిపైన లిఖించేవారు. బైబిల్ ఆధారిత గ్రంథములను కూడా ఇదే విధంగా లిఖించి ఉన్నారు. ఇలా రాసిన ఒక్కొక్క గ్రంథమును ఒక్కొక్క కర్రకు చుట్టి లేదా చుట్టలుగా చుట్టి దాచెడివారు. వీటికి నకళ్లను తయారు చేయాలంటే మళ్ళీ విషయాన్నంతటినీ చేతితోనే రాయవలసి ఉండేది. ఈ ప్రక్రియ చాలా కష్టతరముగా మరియు సమయంతో కూడుకున్నదిగా ఉండేది. పురాతన లేఖనముల పరిరక్షణ విధానము బైబిల్ ఆధారిత గ్రంథములు చాలా తక్కువ సంఖ్యలోనే ఉండటంతో పాటు అవి కూడా ధనవంతులు మరియు యూదుల సమాజ మందిరాల్లో మాత్రమే ఉండేవి. ఈ గ్రంథపు చుట్టలు పాతబడి జీర్ణావస్థకు చేరేటప్పటికీ వాటి నకళ్లను రాసే పనిలో నిమగ్నమయ్యేవారు. పాతగిలిన గ్రంథముల్లోని విషయాలు పొల్లుపోకుండా అతి జాగ్రత్తతో నకళ్లను రాసేవారు. ఒక్కొక్క మాటను రాయడానికి ముందు మూలప్రతిలోన ఆ మాటను బాగుగా పలికి పొరపాట్లు లేకుండా అక్షరములను రాసేవారు. ఇలా ఒక గ్రంథమంతయు రాసిన బెమ్మట అందులోని పొరపాట్లను నిర్ధారించడం కోసం మూలప్రతితో సరిపోల్చి చూసేవారు. ఎలాంటి అక్షర దోషములు లేకపోతే క్రొత్త ప్రతిని ఉపయోగంలోనికి తెచ్చేవారు. రాయబడిన ప్రతిలో చిన్న అక్షరం పొరపాటు ఉందని గమనిస్తే వాటిని కాల్చివేసి మళ్ళీ మరొక ప్రతిని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యేవారు. అందువలననే ఇతర గ్రంథములు కాలక్రమములో విషయపరంగా పలు మార్పులకు గురైనప్పటికీ బైబిల్ ఆధారిత గ్రంథముల యొక్క జీవార్థం మాత్రము కొంచెమైనను కోల్పోకుండా మిగిలి ఉన్నది. పాత నిబంధన కాలపు నాటి మూలప్రతులు ఇంకా ఉన్నాయా? పాత నిబంధన కాలం నాటి రచయితలు రాసిన గ్రంథముల మూలప్రతులు ఇంకా ఉండడానికి అవకాశమే లేవు. ఎందుకంటే పాతగిలిన గ్రంథములకు ఎప్పటికప్పుడు కొత్త ప్రతులు చేరుతుండేవి. ఇలా తిరగరాయబడిన గ్రంథముల యొక్క పురాతన ప్రతులు మాత్రము కొన్ని నేటికి కూడా ఉన్నాయి. వాటిని యెరూషలేము మరియు లండన్, ప్యారిస్, డబ్లిన్, న్యూయార్క్, షికాగో, ఫిలదెల్ఫియా, యాన్ యార్బన్, మిషిగాన్ తదితర ప్రాంతాల్లోని పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ఇది ఫ్రెండ్స్ మొదటి వీడియోలో మొదటి భాగం. ఇక రెండవ భాగంలో బైబిల్ గ్రంథమును గురించిన మరికొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరొక టాపిక్తో మరలా మీ ముందుకు వచ్చాను. బైబిల్ చరిత్రను గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మొదటగా పార్ట్ 1 చూసిన తర్వాత ఈ పార్ట్ 2ను చూడండి. యూదుల లేఖనములు అనగానేమి? బైబిల్ నందు పాత నిబంధన గ్రంథములోని పుస్తకములనే యూద లేఖనములు అని అందరు. వీటిని యూదుల పవిత్ర లేఖనములనియో యూద గ్రంథములనియో కూడా పిలిచేవారు. ఇవి యూదుల చరిత్రను తెలియజేసే మరియు యూదుల చేత రాయబడిన లేఖనములు కావడంతో వీటిని యూదుల లేఖనములుగా పిలుచుచున్నారు. యూద లేఖనములకు ప్రాధాన్యత ఎందుకు? యాకోబునకు ఇస్రాయిలు అని మరొక పేరు ఉండటం చేత ఆయన సంతతిని ఇస్రాయిలీలు అని అందరు. ఇస్రాయిలీలు యొక్క సొంత దేవుని గురించి మరియు దేవుడు వారికి నిర్దేశించిన జీవన విధానమును గురించి పాత నిబంధన గ్రంథం తెలియజేయుచున్నది. యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో 4వ వాడైన యూదా సంతతి వారే యూదా గోత్రికులు. అనగా ఇస్రాయిలీల్లో ఒక గోత్రం వారే యూదులు. ఈ యూదులు తమ పితరుల చరిత్రతో పాటు తమ గోత్రంలో పుట్టిన మెస్సియా గురించి ప్రవచనములను గ్రంథస్థం చేయటం వలన యూదుల లేఖనములకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. యూదుల లేఖనములు ఇప్పుడు రాయబడ్డాయి. పాత నిబంధన గ్రంథములోని పుస్తకములో క్రీస్తుపూర్వం 1450వ సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 400 సంవత్సరముల మధ్యకాలంలో ఇవి రాయబడ్డాయి. ఇవన్నీ ఇస్రాయిలీలు చదివి విని వాటిలో పలు పుస్తకములను రాయబడిన కాలంలోనే అంగీకరించడం జరిగింది. అటువంటి వాటినే మోషే గారి చేత రాయబడినవిగా భావిస్తున్న పంచకాండములుగా మనం పిలుచుకుంటున్నాం. ఈ పంచకాండములుగా పిలువబడుచున్న ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండముల పుస్తకముల సంకలనమే యూదుల పవిత్ర గ్రంథమైన తోరా అని పిలుస్తారు. ఈ పదమునకు హెబ్రీ భాష నందు బోధన అనే అర్థమిచ్చుచున్నది. పాత నిబంధనలోని మిగిలిన పుస్తకములను తర్వాత కాలంలో వాటి శ్రేష్టతను గ్రహించి అంగీకరించడం జరిగింది. యూదుల యొక్క లేఖనములను ఎప్పుడు సేకరించారు? క్రీస్తుపూర్వం 400వ సంవత్సరం నుంచి ప్రారంభమైనట్లుగా చరిత్ర చెబుతుంది. యూదుల లేఖనముల్లో కొన్ని క్రీస్తుపూర్వం 1300 సంవత్సరాల కాలం నాటివి. సుమారు 200 సంవత్సరాల పాటు యూదుల లేఖనముల సేకరణ జరిగింది. అయితే ఏ గ్రంథములో యూదుల లేఖనములుగా నిర్ధారించాలి అనే విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగింది.
క్రీస్తు శకం 110వ సంవత్సరం వరకు యూదుల లేఖనముల నిర్ధారణ జరగలేదు. యూదుల లేఖనముల సేకరణ మరియు నిర్ధారణల పనులు యూదు బోధకులైన రబ్బీలు అనేవారు చేపట్టేవారు. తొలి నాళ్లలో పాత నిబంధన గ్రంథం యొక్క స్వరూపము. ప్రస్తుతం బైబిల్ నందు పాత నిబంధన గ్రంథంలో ఉన్న 39 పుస్తకములు సెప్టువజింటు భాషాంతరంలో ఉన్నవే. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటికి హెబ్రీ భాష నుండి గ్రీకు భాషలోనికి ఈ పుస్తకములన్నిటినీ అనువదించారు. అప్పట్లో వాటిని ఒకే గ్రంథంగా సంకలనం చేయబడలేదు. యూదుల పవిత్ర లేఖనాల్లో ఏ గ్రంథములను ఏ ఆధారముల ప్రకారంగా చేర్చి ఉన్నారో చెప్పుటకు నిర్దిష్టమైన ఆధారాలు అసలు లేవు. యేసుక్రీస్తు వారి కాలంలోనే ఈ పాత నిబంధనలోని పుస్తకములను 3 ప్రత్యేక భాగంలో వర్గీకరించినట్లు మనకు తెలుస్తుంది. ఆ వర్గీకరణ యేసుక్రీస్తు వారు సైతం సూచించినట్లు బైబిల్లోని లేఖనాలు స్పష్టం చేయించున్నది. మీలో ఎవరైనా బైబిల్ ధర్మశాస్త్రంలోను పాత్ర గ్రంథములలోను కీర్తనలలోను నలుగుర్చి రాయబడినవన్నీ నెరవేరువని నేను మీ యొక్క ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరువని మీతో చెప్పుచున్నాను. మాటలను బట్టి క్రీస్తు కాలంలో పాత నిబంధన గ్రంథము ఒకే గ్రంథంగా కాకుండా డానియేలు, మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథము, కీర్తనల గ్రంథములు అనే 3 ప్రధాన భాగములుగా పరిగణిస్తున్నట్లుగా ఆ వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. ఈ వర్గీకరణలో ఏ గ్రంథములను సంకలనం చేసి ఉన్నారో మనం పరిశీలిద్దాం. మోషే ధర్మశాస్త్రం, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములను 5 గ్రంథముల సంకలనమును మోషే ధర్మశాస్త్రంగా పిలుస్తారు. వీటిని మోషే గ్రంథస్థం చేసి ఉన్నాడని విశ్వసించడం ద్వారా మరియు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమును ఆయన ఇశ్రాయేలులకు ఉపదేశించి ఉన్నాడనే కారణం చేత ఆ 5 గ్రంథములను మోషే ధర్మశాస్త్రం అని పిలిచేదరు. వీటిని పంచకాండములను కూడా అందరు. ఇక 2వదిగా ప్రవక్తల గ్రంథములు. బైబిల్ గ్రంథమునందు చరిత్ర గ్రంథములుగా పరిగణిస్తున్న వాటిలో యెహోషువ గ్రంథం మొదలుకొని రాజుల 2వ గ్రంథం వరకు ఉన్న గ్రంథములను ప్రవక్తల వలన రచింపబడుట వలన వాటిని ప్రవక్తల గ్రంథములు అని వాటి విభాగంలో చేర్చిరి. వీటితో పాటు 12 మంది చిన్న ప్రవక్తలు రచించిన హోషేయ, యోవేలు, ఆమోసు, ఉబద్య, యోన, మీకా, నహూము, అబకూకు, జఫన్య, అగ్గై, జకర్య, మలాకి గ్రంథములు కూడా ఈ విభాగంలో చేర్చి ఉన్నారు. ఇంకా 3వ భాగంగా కీర్తనల గ్రంథములు. కీర్తనల్లో కావ్య గ్రంథంతో పాటు రూతు, విలాపవాక్యములు, దానియేలు మొదటి దినవృత్తాంతాలు మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు కీర్తనల గ్రంథంలో చేర్చబడింది. తరువాత కాలంలో ఈ 3 ప్రధాన భాగములను 4 ప్రధాన భాగములుగా విభజించి ఉన్నారు. అవి పంచకాండములని, చరిత్ర గ్రంథములని, కావ్య గ్రంథములని, ప్రవచన గ్రంథములని. న్యాయాధిపతులు రూతు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 2వ గ్రంథము, రాజులు మొదటి గ్రంథం 2వ గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఇవి చరిత్ర గ్రంథములు. ఇక కావ్య గ్రంథము, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతముల గ్రంథము. ఇందులో గ్రంథములను పెద్ద ప్రవక్తలు మరియు చిన్న ప్రవక్తలు రాసిన గ్రంథములుగా కూడా విభజించిరి. యెషయా, యిర్మీయా, విలాప మరియు యెహెజ్కేలు, దానియేలును 5 గ్రంథములను పెద్ద ప్రవక్తల గ్రంథములనియు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఉబద్య, యోనా, మీకా, నహుము, అబకుకు, జఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి గ్రంథములను చిన్న ప్రవక్తల గ్రంథములనియు అంటారు. అయితే పాత నిబంధన గ్రంథముల వర్గీకరణ సంఖ్య మారినప్పటికీ మొత్తము గ్రంథముల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇది ఫ్రెండ్స్ 2వ భాగంలో నేను మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్. ఇక 3వ భాగంలో మరికొన్ని విశేషాలతో మనం ముందుకు సాగిపోదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను కామెంట్ సెక్షన్లో దయచేసి రాయగలరు. ఇలా ఈ వీడియోను అనేకులకు షేర్ చేస్తూ దేవుని యొక్క పనిలో మీరును నాతో పాటు పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునది ప్రేమైన మాకు అత్యంత సన్నిహితులైన బైబిల్ అన్నోన్ఫెక్ట్స్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. బైబిల్ను గూర్చిన చరిత్రను మనం పార్ట్ల వీధిగా ఆలోచిస్తున్నాం. ఎవరైనా దీనికి ముందు చరిత్రను మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఆ లింకులన్నీ పెడుతున్నాను. దయచేసి వాటిని చూసిన తర్వాత దీన్ని చూస్తే మీకు ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక వివరాల్లోనికి వెళ్దాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈస్ డానియేలు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల సేకరణ ఎలా జరిగింది? క్రొత్త నిబంధన గ్రంథం కోసమే ప్రత్యేకించి పుస్తకములను రాయడం జరగలేదు. యూదుల లేఖనములు అందుబాటులో ఉండటంతో క్రొత్త నిబంధన గ్రంథం యొక్క రూపకల్పన గురించి ఆలోచన ఎవరిలోనూ కలగలేదు. అయితే యేసు మరణానంతరం
ఆయన శిష్యులు సువార్తను ప్రకటించడంలో భాగంగా వివిధ సంఘాలను ఉద్దేశిస్తూ పత్రికలను రాశారు. ఆ పత్రికలను సంఘములకు పంపించి ఆ సంఘములలో ఆ పత్రికలను చదివి వినిపించేవారు. ఈ విషయం దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 5:27 మనకు కనబడుతుంది. కాలక్రమంలో అపోస్తలులు ఒక్కొక్కరిగా మరణించడంతో యేసును ప్రత్యక్షముగా చూచిన వారి నుంచి ప్రత్యక్షముగా సువార్తను వినగలిగే అవకాశము సంఘాలకు గాని సోదరులకు గాని లేకుండా పోయింది. అయితే ఆ కొరత తెలియకుండా ఉండేందుకు గాను ఇతర సంఘాల వద్దనున్న అపోస్తలుల పత్రికల్లోని విషయాలను సేకరించాలనే ఆసక్తి మిగతా సంఘాల వారికి కూడా ఏర్పడింది. దీనితో ఇతర సంఘాల్లో ఉన్న అపోస్తలుల పత్రికలను తెప్పించుకుని వాటిని తమ తమ సంఘాలలో చదివించుకునే వారిని కొలసీలకు రాసిన పత్రిక 4:16 మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఇతర సంఘాల నుంచి వచ్చిన అపోస్తలుల పత్రికలను నకళ్లను రాయించుకొని తమ వద్ద ఉంచుకున్నారు. ఈ విధంగా అపోస్తలులు కొన్ని సంఘాలకు రాసిన పత్రికలను అన్ని సంఘాల వారికి కూడా చేరేవి. అప్పటికే క్రీస్తు జీవిత చరిత్ర బోధనలు కూడా వ్రాయబడి ఉండటంతో వాటిని కూడా పలు సంఘాలు సేకరించుకొని సంఘ సభ్యులకు చదివి వినిపించేవారు. ఆ విధముగా క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల యొక్క సేకరణ జరిగి ప్రత్యేక గ్రంథముగా వాడుకలోనికి వచ్చింది. కొన్నాళ్లకు ఆ గ్రంథములను సంకలనం చేయడంలో క్రొత్త నిబంధన గ్రంథముగా రూపాంతరం చెందింది. ఇక క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల నిర్ధారణ ఎలా జరిగింది? యేసుక్రీస్తు వారి మరణానంతరము అపోస్తలులు రాసిన జీవిత చరిత్ర మరియు ఆయన బోధనలు పలు సంఘాలను ఉద్దేశిస్తూ అపోస్తలులు రాసిన పత్రికలే క్రొత్త నిబంధన గ్రంథముగా రూపుదిద్దుకుందని ఇప్పటి వరకు విన్నాము. అయితే ఈ పుస్తకములన్నింటినీ వెంటనే అంగీకరింపబడలేదు. వాటికి గుర్తింపు లభించి క్రొత్త నిబంధన గ్రంథంలో అంతర్భాగమై స్థిరత్వం నిలుపుకోవడానికి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అపోస్తలుల వ్రాతలకు సంఘాల్లో బోధన హోదా కల్పించేందుకు అపోస్తలులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన మత పెద్దలు చాలా మంది కృషి చేశారు. వారిలో ప్రముఖముగా రోమా పోపు క్లెమెంట్ ఒకరు. ఇతను గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 మనకు కనబడుతుంది. క్లెమెంటు అనే పేరు మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ పేరే మనం రోమా పోపు క్లెమెంట్ గా చూడవచ్చు. అపోస్తలుడైన యోహాను యొక్క శిష్యుడైన బిషప్ ఇగ్నేషియస్, జస్టిన్ మార్టర్ అనే వారు కూడా ఇందులో ముఖ్యులుగా ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలోని తొలి 4 పుస్తకములకు సువార్తలని పేరు స్థిరపడుటకు కారణము జస్టిన్ మార్టర్ గారే. అలాగే అపోస్తలుల పుస్తకములకు గుర్తింపు లేకుండా చేయాలని ప్రయత్నించిన వారిలో బాస్లేడిస్, మార్సియోన్ అనేవారు ప్రధానంగా ఉన్నారు. వీరు తమ తమ కాలాల్లో అపోస్తలుల వ్రాతల మీద కూడా యోగ్యత అనుమానాలను వ్యక్తం చేస్తూ తద్వారా అపోస్తలుల వ్రాతలకు సంఘాల్లో బోధించుటకు యోగ్యత లేనివిగా చూపించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. 27 పుస్తకములు క్రొత్త నిబంధన గ్రంథములను పుస్తకముల సంఖ్యగా ఎప్పుడు నిర్ధారించారు? వీటిని ప్రప్రథముగా ఎప్పుడు నిర్ధారించారో ఖచ్చితంగా చెప్పుటకు సరైనటువంటి ఆధారాలు లేవు. అయితే క్రీస్తుశకము 170వ సంవత్సరమునకు చెందిన ఒక శాసనాన్ని క్రీస్తుశకం 1740వ సంవత్సరంలో మ్యూరిటోరి అనే ఒక పండితుడు కనుగొన్నాడు. ఆ శాసనంలో క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకముల జాబితా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఆ జాబితాలో హెబ్రిలకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక, పేతురు గారి 2 పత్రికలు, యోహాను గారి 3 పత్రికలు కూడా లేవు. వాటికి బదులుగా ఆ జాబితాలో వేరే పుస్తకములు వాటి పేర్లు లిఖింపబడి ఉన్నాయి. దీని ద్వారా క్రీస్తుశకం 170వ సంవత్సరంలో మత్తయి, మార్కు, లోకా, యోహాను అను 4 సువార్తలు మరియు అపోస్తలుల కార్యములు, పౌలు పత్రికలు, యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము అప్పటి వరకు సంఘాల నుంచి మద్దతు లభించినట్లుగా మనం చూడగలము. వాస్తవమునకు క్రీస్తుశకం 95 నుండి 170 సంవత్సరాల మధ్య కాలంలో ప్రకటన గ్రంథమును కూడా పలువురు అంగీకరించినప్పటికీ ఆ తర్వాత దాని గ్రంథకర్త విషయము అందులోని విషయమునకు వ్యతిరేకత కారణముగా ఆ గ్రంథము కూడా తిరస్కరించబడింది. క్రీస్తుశకం 170 నుండి 220 మధ్య కాలంలో పేతురు గారు రాసిన 2 పత్రిక, యోహాను గారు రాసిన 2 మరియు 3 పత్రికలు, యాకోబు రాసిన పత్రిక యోధా గ్రంథముల యొక్క యోగ్యత మీద కూడా పలు అనుమానాలు నెలకొన్నవి. క్రీస్తుశకం 220 నుండి 397 మధ్య కాలంలో పేతురు గారు రాసిన 2 పత్రిక, యోహాను గారు రాసిన 2 మరియు 3 పత్రికలు, యాకోబు గ్రంథము, యోధా గ్రంథము, ప్రకటన గ్రంథం యొక్క యోగ్యత మీద మత పెద్దల్లో భిన్న అభిప్రాయాలు కొనసాగాయి. అయితే క్రీస్తుశకం 364వ సంవత్సరంలో లవోదికీయలో సంఘరాయబారులు కూడి పలు హేతువు ప్రతి హేతువులను పరిశీలించి చివరకు 27 పుస్తకములను అంగీకరించి ఉన్నారు. అలెగ్జాండ్రియా యొక్క 20వ బిషప్ అయిన అథనేషియస్ అనే వ్యక్తి క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకములో 27గా నిర్ధారించాడు. ఈ జాబితాకు దేనిని కలపకూడదని, ఈ జాబితాలో నుండి మరి దేనిని తీసివేయకూడదని కూడా ఆజ్ఞాపించాడు. క్రీస్తుశకం 383వ సంవత్సరమున వల్గేట్ అను
లాటిన్ భాషాంతరములను చేసినప్పుడు 27 పుస్తకములను తర్జుమా చేసి క్రొత్త నిబంధన గ్రంథముగా రూపొందించారు. అలాగే క్రీస్తు శకం 397వ సంవత్సరంలో కార్తేజీలోని సంఘ పెద్దలందరూ కూడి హేతువు మరియు ప్రతిహేతువులను పరిపూర్ణముగా పరిశీలించి చివరకు క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలను ఆమోదించారు. ఇలా పలు సందర్భాల్లో అపోస్తలుల వ్రాతలు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో పరీక్షింపబడుతూ వచ్చాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు అందిస్తున్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. బైబిల్ అనౌన్ ఫెక్స్ వీక్షకులందరికి బైబిల్ను అనువదించాడు. వీటిలో తెలుగు కూడా ఒకటి. అయితే ఇతను చేసిన పని ఎంత ప్రభావితం చేసింది అంటే 1807వ సంవత్సరంలో బ్రౌన్ యూనివర్సిటీ వారు ద డాక్టర్ ఆఫ్ డివైనిటీ పట్టాతో ఇతనిని సన్మానించారు. ఇతనేదో గొప్పగా చదివాడని అనుకుంటున్నారా? కనీసం హై స్కూల్ విద్య కూడా ఇతడు చదవలేదు. కేరీ 1805వ సంవత్సరంలో బైబిల్ను తెలుగులోనికి అనువదింప మొదలుపెట్టి క్రొత్త నిబంధనను పాత నిబంధనలోని కొన్ని భాగములను 1809వ సంవత్సరంలో ముగించాడు. ఇక 1818లో మొట్టమొదటిగా క్రొత్త నిబంధనను తెలుగు భాషలో మద్రాసులో ముద్రించబడినది. తరువాత 3 సంవత్సరములకు 1821వ సంవత్సరంలో పాత నిబంధనలో మొదటి గ్రంథాలు తెలుగులో ముద్రింపబడ్డాయి. చాలా మంది బ్రిటిష్ వారి ద్వారా భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చిందని అంటారు. కానీ భారతదేశానికి మిషనరీలను బ్రిటిష్ వారు రానిచ్చేవారు కాదు. ఎందుకంటే బ్రిటిష్ వారు వచ్చింది వ్యాపారం కోసం. అందుకే కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు ప్రవేశములకు అనుమతి దొరకలేదు. మన దేశంలో బ్రిటిషు ధరలు పాలిస్తున్న దినాలలో విదేశీయులు మన దేశంలోనికి ప్రవేశించాలి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందవలసినదే. అయితే ఈ అనుమతిని మిషనరీలకు ఏమాత్రం ఇచ్చేవారు కాదు. కేరీ గారికి అనుమతి లభించకపోయినా ఎట్టకేలకు ప్రవేశించాడు. 40 ఏళ్లు మన దేశంలోనే ఎనలేని సేవ చేశాడు. తాను స్థాపించిన శరంపూర్ వేదాంత కళాశాల ఆసియాలోనే మొట్టమొదటి కళాశాల. ఇప్పటికీ ఇది దివ్యజయముగా నడిపించబడుతుంది. జార్జ్ క్రాస్, అగస్టస్ డిగ్రాంజెస్ అనువాదం. వీరిద్దరూ లండన్ మిషనరీ సొసైటీ ద్వారా క్రైస్తవ్య ప్రచారార్థం పంపబడ్డారు. క్రాస్ 1808లో మరణించగా ఈ అనువాద కార్యభారమంతా అగస్టస్ పై పడింది. బ్రాహ్మణ కులంలో నుండి యేసును అంగీకరించిన ఆనందరాయారు అనే తెలుగు పండితుని సహాయంతో ఇతడు బైబిల్ను అనువదించాడు. వీరి అనువాదములకు ముందే విలువడ్డ తమిళ బైబిల్ కూడా వీరికి సహాయపడింది. డిగ్రాంజెస్ 1810వ సంవత్సరం జూలై 12వ తేదీన వ్యాధిగ్రస్తుడై మరణించాడు. ఇతని మరణానంతరం 1812లో 4 సువార్తలు కలకత్తా కరస్పాండింగ్ కమిటీ ఆర్థిక సహాయంతో ముద్రింపబడి ప్రచురింపబడ్డాయి. జాన్ గోర్డన్, ఎడ్వన్ ప్రిచేట్ అనువాదం. డిగ్రాంజెస్ జీవించి ఉన్న కాలంలో అతనికి సహాయముగా జాన్ గోర్డన్ను, డిగ్రాంజెస్ మరణించిన తర్వాత ఎడ్వర్డ్ ప్రిచేట్ను మిషనరీగా లండన్ సొసైటీ వారు విశాఖపట్నం పంపించారు. వీరు 1817లో విశాఖపట్నం చేరి ఆనందరాయరు అనే బ్రాహ్మణ్య యొక్క సహాయముతో బైబిల్ అనువాదాన్ని ముగించారు. వీరు చేసిన అనువాదాన్ని 1818లో బైబిల్ సొసైటీ వారు ప్రచురించారు. ఇక బైబిల్ సొసైటీ వారు చేసిన అనువాదం 1890 నుండి 1897 వరకు జరిగిన తెలుగు అనువాద ప్రయత్నాలేవి కూడా ఫలించినందువలన చివరిగా 1898లో 8 సభ్యులతో ఒక ప్రత్యేక బైబిల్ సవరణ సంఘము ఏర్పడింది. ఈ బైబిల్ సవరణకు 5.5 సంవత్సరాలు పట్టింది. వీరు సవరించిన అనువాదము 1904వ సంవత్సరంలో ప్రచురింపబడింది. నేటి వరకు ప్రొటెస్టెంట్లంతా ఉపయోగించే సంపూర్ణమైనటువంటి బైబిల్ ఇదే. ఈ అనువాదము చదువువరుల అభిప్రాయ సేకరణ తరువాత 1911లో సర్వజనుల యొక్క అంగీకారం పొందింది. లివింగ్ బైబిల్స్ ఇండియా వారి అనువాదం. 1990వ సంవత్సరంలో లివింగ్ బైబిల్స్ ఇండియా వారు తెలుగు బైబిల్ని సజీవ భాషలో అంటే వాడుకలో ఉన్న తెలుగులో అనువదించారు. అదే పరిశుద్ధ బైబిల్గా ప్రచురింపబడింది. జిఆర్ క్రో అనువాదం. 1987లో జిఆర్ క్రో అనే విదేశీ మిషనరీ బైబిల్ను తెలుగు వాడుక భాషలో పవిత్ర గ్రంథం అనే పేరుతో ప్రచురించాడు. అదే బైబిల్ను అతడు మరలా 1994లో వ్యాఖ్యాన సహితంగా తిరిగి ప్రచురించాడు. ఈ దశాబ్దంలో వ్యవహారిక భాషానువాద ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తెలుగులో ఇన్ని అనువాదాలు రావడంలో బైబిల్ సొసైటీ వారి పాత్ర కూడా ఎంతో ఉంది. దేవుని వాక్యాన్ని అందరికీ అందుబాటులోనికి తీసుకుని రావాలనే ఉద్దేశంతో అన్ని భాషల్లోనూ అనువాద కార్యక్రమాలు చేపట్టడమే కాక అనువదింపబడ్డ బైబిళ్లను ముద్రించి ఏ విధంగా బైబిల్ అనువాదము నానాటికి ఎంతో అభివృద్ధి నొందుచు అనువాద శాస్త్రానికి అలంకార ప్రాయముగా వెలుగొందుతుంది ఈ బైబిల్. ఈ బైబిల్ను విస్మరించకండి, బైబిల్ను చదవండి. బైబిల్లో దేవుడు మన కొరకు రాయించిన ఆయన మనస్సును తెలుసుకోండి. ఇక నేను నెక్స్ట్
ఈరోజు బైబిల్ను గూర్చిన సంక్షిప్త వివరణను నేను మీకు అందిస్తున్నాను. మొట్టమొదటగా బైబిల్లో రాయబడినటువంటి ఏ ప్రవచనము లేదా ఏ లేఖనము మనుషుని యొక్క ఇచ్ఛను బట్టి కలగలేదని, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి అని మీరు ఇదివరకటి వీడియోలోనే విన్నారు. కాబట్టి బైబిల్ నందు గల మాటలు దైవ ప్రేరేపితములు అని, అవి మనుషుల ఊహలు మరియు సొంత ఆలోచనలు కాదు అని మొదటిగా మనం గ్రహించాలి. ఇప్పుడు బైబిల్ యొక్క చరిత్రను గురించి ఆలోచిద్దాం. బైబిల్ను వేటిపైన రాశారు? పాపిరస్ అనే కాగితం లాంటి బెరడు మీదను మరియు చర్మపు చుట్టల మీదను, మట్టితో చేసిన అచ్చుల మీదను మొట్టమొదటి బైబిల్ను ముద్రించినట్లుగా మనం చూడగలం. బైబిల్ ప్రతులు ఎక్కడ దొరికాయి? బైబిల్ ప్రతులు దొరికినటువంటి ప్రాంతాలు సెయింట్ క్యాథరిన్ చర్చి నందు, మృత సముద్రము దగ్గర ఉన్న కుమరాను గుహల యందు మట్టి కుండల పాత్రలలోనూ ఉంచబడ్డాయి. ఆ మట్టి కుండల్లో చర్మపు కాగితములు చుట్టలుగా చుట్టబడి భద్రం చేయబడ్డాయి. బైబిల్ యొక్క అమెరికా. బైబిల్ 66 పుస్తకముల సముదాయం. బైబిల్ అనే మాట బిబ్లియా అనే గ్రీకు పదము నుండి వచ్చినది. బైబిల్ను సుమారు 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల పాటు రాసిరి. బైబిల్లోని 66 పుస్తకములను పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన అనే రెండు భాగములుగా విభజించడం జరిగింది. పాత నిబంధన హిబ్రూ మరియు ఆరామీ భాషలోను, క్రొత్త నిబంధన గ్రీకు భాషలోను వ్రాయబడినవి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పాత నిబంధన లేఖనములు గ్రీకులోనికి తర్జుమా చేయబడినవి. దీనినే సెప్టువజెంట్ వర్షన్ అని అంటారు. రోమన్ భాషలోని అంకెల ప్రకారం LXX అని కూడా పిలుస్తారు. 72 మంది పండితులు 72 రోజులలో ఈ అనువాదమును పూర్తి చేశారు. పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకములు కలవు. వీటి ఎంపిక క్రీస్తు శకం 100వ సంవత్సరంలో యూదు పండితుల సమావేశంలో జరిగినది. మరియు క్రొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకములు 27. వీటిని క్రీస్తు శకం 50 నుండి 100వ సంవత్సరం మధ్యలో గ్రంథస్థం చేసిరి. ఈ 27 పుస్తకములను క్రీస్తు శకం 367లో అలెగ్జాండ్రియా బిషప్ అథనీషియన్ అనే వ్యక్తి నిర్ణయించాడు. ఇవి కాక రోమన్ కేథలిక్ బైబిల్ నందు 14 పుస్తకములు అధికంగా ఉండును. వీటినే అపోక్రిపా అని అంటారు. బైబిల్ను అధ్యాయములుగా బిషప్ స్టీఫెన్ ల్యాంగ్స్టన్ క్రీస్తు శకం 1238వ సంవత్సరంలో విభజించారు. బైబిల్ను వచనాలుగా రాబర్ట్ స్టీఫెన్స్ క్రీస్తు శకం 1551లో విభజించారు. పూర్వకాలమందు బైబిల్ను స్క్రైబ్స్ అనేవారు చేతితో కొత్త ప్రతులను రాసేవారు, అంటే జెరాక్స్ కాపీలు అన్నమాట. బైబిల్ యొక్క పాత మరియు క్రొత్త నిబంధన గ్రంథకర్తల యొక్క వృత్తి ఏంటి? బైబిల్ను రాసిన వారిలో రాజులు దావీదు మరియు సొలోమను, పండితులు మోషే, ప్రవక్తలు యెషయా, ఇర్మియా, ఎహిజ్కేలు, సమూయేలు, నాతాను, గాదు, హోషేయ, యోవేలు, ఉబద్య, యోన, మీక, నహూము, జఫన్య, హగ్గయి, జకర్య, మలాకి, జాలర్లు, పేతురు, యోహాను, యాకోబు, యుద్ధవీరుడు యెహోషువ, రాజకీయవేత్తలు దానియేలు, నెహిమ్యా, శాస్త్రి యెజ్రా, పశువుల కాపరి ఆమోషు, వ్యవసాయదారుడు హబాకోకు, వేదాంతి అపోస్తలుడైన పౌలు, వైద్యుడు లోకా, శిష్యులు యోధా మరియు మార్కు. ఇవి బైబిల్ను రాసినటువంటి గ్రంథకర్తల యొక్క వృత్తులు. బైబిల్ సాహిత్య రీతులు. బైబిల్లో ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు, చరిత్ర, పద్యములు, కీర్తనలు, సామెతలు, జ్ఞానయుక్తమైన సూక్తులు, సువార్తలు, పత్రికలు, దర్శనములు, ప్రవచనములు, గద్యము, ప్రార్థనలు, వంశావళులు మొదలగునవి బైబిల్లో పొందుపరచబడ్డాయి. ఇక బైబిల్ తర్జుమా. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పాత నిబంధన లేఖమును గ్రీకులోనికి తర్జుమా చేయబడినవి. దీనినే సెప్టువజెంట్ వర్షన్ అని అంటారు. రోమన్ భాషలోని అంకెల ప్రకారం దీనిని LXX అని కూడా పిలుస్తారని చెప్పుకున్నాం. 72 మంది పండితులు 72 రోజులలో ఈ అనువాదాన్ని పూర్తి చేశారు. క్రీస్తు శకం 383లో జెరోమ్ అనే భక్తుడు బైబిల్ను లాటిన్ భాషలోనికి అనువదించాడు. దీనినే లాటిన్ వల్గేట్ బైబిల్ అని అంటారు. క్రీస్తు శకం 1384లో జాన్ విక్లిప్ బైబిల్ను ఇంగ్లీషులోనికి తర్జుమా చేశాడు. దీనిలో మొత్తం 80 పుస్తకములు కలవు. అవి పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన, అపోకృప గ్రంథములు. క్రీస్తు శకం 1822లో మార్టిన్ లూథర్ క్రొత్త నిబంధనను జర్మనీ భాషలో అనువాదం చేసెను. క్రీస్తు శకం 1826లో విలియం టిండెల్ క్రొత్త నిబంధన ఇంగ్లీష్లో ముద్రించాను. క్రీస్తు శకం 1611లో కింగ్ జేమ్స్ బైబిల్ను ఇంగ్లీష్లో ముద్రించాను.
తెలుగు భాషలోనికి బైబిల్ ఎలా తర్జుమా చేయబడింది? క్రీస్తు శకం 1727లో జర్మన్ లూథరన్ మిషనరీ బెంజమిన్ షూల్ట్ తెలుగులో పాత నిబంధనను అనువాదం చేశాడు. క్రీస్తు శకం 1742లో జర్మనీకి చెందిన ఫిలిప్ ఫెబ్రిషియన్ తెలుగులో అనువాదం చేశారు. క్రీస్తు శకం 1795లో కెప్టెన్ జేమ్స్ డాట్స్ స్కాటిస్ అధికారి తెలుగులో బైబిల్ను అనువాదం చేశారు. ఈ పైన పేర్కొన్న ఏ అనువాదము కూడా ముద్రణకు నోచుకోలేదు. అయితే క్రీస్తు శకం 1805 నుండి 1811 వరకు విలియం కేరీ బృందము తెలుగు అనువాదం చేశారు. అయితే క్రీస్తు శకం 1812లో వారి ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురి అయి అనువాద ప్రతి కాలిపోయింది. అయితే మరలా క్రీస్తు శకం 1818లో అనువదించి క్రొత్త నిబంధన మొట్టమొదటిగా ప్రచురించారు. క్రీస్తు శకం 1821లో పంచకాండములు ముద్రించిరి. క్రీస్తు శకం 1854లో పాత నిబంధన ముద్రించిరి. 1857వ సంవత్సరంలో తొలి పూర్తి బైబిల్ను అనగా పాత మరియు క్రొత్త నిబంధనలతో మద్రాస్ ఆక్సిలరీ వారు ముద్రించారు. ఇక క్రీస్తు శకం 1911 మరియు 1953లో తెలుగు బైబిల్నకు భాష సవరణలు జరిగాయి. బైబిల్ 3 భాషల్లో రాయబడిందని ఇదివరకే విన్నాం. అది హెబ్రీ మరియు గ్రీకు, మూడవదిగా అరామీ భాష. అయితే అరామీ భాషలో రాయబడినటువంటి గ్రంథాలు దానియేలు గ్రంథం మరియు ఎజ్రా గ్రంథం. చేతివ్రాతతో రాయబడిన పురాతన బైబిల్లో అధ్యాయాలు వచనాలు ఉండేవి కావు. అయితే బైబిల్ను అధ్యాయాలుగా మాత్రం వేరు చేసింది 1228 AD. స్టీఫెన్ లాంగ్స్టన్ అనే వ్యక్తి వీటిని అధ్యాయాలుగా చేయడం జరిగింది. పాత నిబంధనను అధ్యాయాలుగా ఉన్న వాటిని వాక్యాలుగా ఆర్ నతన్ అనే వ్యక్తి 1468వ సంవత్సరంలో విభజించారు. క్రొత్త నిబంధనను అధ్యాయాలుగా ఉన్న వాటిని వాక్యాలుగా రాబర్ట్ స్టీఫినస్ అనే వ్యక్తి 1551వ సంవత్సరంలో విభజించారు. బైబిల్ను అధ్యాయాలుగా వాక్యాలుగా వచ్చిన మొట్టమొదటి బైబిల్ జెనీవా బైబిల్. ఇది 1560వ సంవత్సరంలో వచ్చింది. ద కౌన్సిల్ ఆఫ్ జామ్నియా క్రీస్తు శకం 90వ సంవత్సరంలో పాత నిబంధనలో 39 పుస్తకాలే ఉండాలని వారు ఆదేశించారు. ఇక 367 AD ద కౌన్సిల్ ఆఫ్ కార్తేస్ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలే ఉండాలని వారు ఆదేశించారు. ఇలా బైబిల్ను ఆదిమ హిబ్రూ గ్రీకు భాష నుండి ఆదిమ లాటిన్ భాషలోనికి తర్జుమా చేసింది సెయింట్ జెరోమ్ అనే వ్యక్తి. ఈ ప్రక్రియ 382లో జరిగినట్లుగా మనం చూడగలం. 1300 మరియు 1400 సంవత్సరాల మధ్యకాలంలో బైబిల్ అందరికీ అర్థమయ్యేది కాదు. అయితే జాన్ విక్లిప్ అనే తత్వవేత్త మొట్టమొదటిసారిగా బైబిల్ను లాటిన్ నుంచి ఇంగ్లీషులోనికి పాత నిబంధనను మాత్రమే తర్జుమా చేశాడు. పూర్తిగా ఇంగ్లీషులోనికి అటు పాత నిబంధనను కానీ ఇటు క్రొత్త నిబంధనను కానీ ఆదిమ హిబ్రూ గ్రీకు భాష నుండి ఇంగ్లీషు భాషలోనికి తర్జుమా చేసిన వ్యక్తి విలియం టిండెల్. ఈయన 1536లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. బైబిల్ను జర్మనీ భాషలోనికి అనువదించింది మాత్రం మార్టిన్ లూథర్. 1522వ సంవత్సరంలో క్రొత్త నిబంధనను ఈయన అనువదించారు. 1534లో పాత మరియు క్రొత్త నిబంధనను పూర్తిగా అనువదించారు. ఈ ప్రపంచంలో 7102 భాషలు ఉంటే అందులో బైబిల్ను పూర్తిగా 636 భాషల్లోనికి తర్జుమా చేశారు. క్రొత్త నిబంధనను 1442 భాషల్లోనికి అనువదించారు. క్రొత్త నిబంధనను పాత నిబంధనలోని కొన్ని పుస్తకాలను 2287 భాషల్లోనికి తర్జుమా చేశారు. అయితే కింగ్ జేమ్స్ వెర్షన్ 1604లో మొదలుపెట్టారు, 1611లో పూర్తి చేశారు. దీనినే మనం ఆథరైజ్డ్ వెర్షన్ అని కూడా పిలుస్తాం. ఇదండి మన బైబిల్ను గుర్చినటువంటి సంక్షిప్త వివరణ. నేర్చుకునే వారికి, బైబిల్ను కూర్చున్నటువంటి చరిత్ర కావాలనుకునే వారికి మన వీడియోలు ఎంతో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. బైబిల్ చరిత్రను గురించి, క్రొత్త నిబంధన మరియు పాత నిబంధనను గురించి ఎన్నో వాస్తవాలను, బైబిల్ యొక్క చరిత్ర అనే భాగాలను మీ కొరకు పొందుపరిచున్నాను. దయచేసి ఆ వీడియోలు చూడనట్లయితే మరి చివరిలో కార్డ్స్లో వదిలేస్తున్నాను, మరియు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, మరియు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఆ వీడియోలను చూడవచ్చు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. బైబిల్ గ్రంథమును భూమి మీద లేకుండా చేయవచ్చా? క్రైస్తవ్యాన్ని అంతము చేయడము సాధ్యమేనా? ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే. భూమి మీద 1600 సంవత్సరాల కాలం పాటు రాయబడిన ఏకైక గ్రంథం కూడా బైబిలే. మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ భగవద్గీతను ఖురాన్ను కాల్చినట్లు కానీ
చింపినట్లు గాని ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ చూడలేదు. కానీ బైబిల్ను మాత్రం ఎన్నో సందర్భాల్లో చాలా మంది కాల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ను లేకుండా చేయాలి అని ఎంతో మంది రాజులు కూడా ప్రయత్నాలు చేశారు. ఎన్నో రాజ్యాలు రాజ్యాలు కలిసి బైబిల్ లేకుండా చేయాలి అని చూశారు, కానీ వారి వలన అస్సలు కాలేదు. పూర్వకాలం నుండి ఇప్పటి వరకు బైబిల్ను నాశనం చేయాలని, క్రైస్తవ్యాన్ని అంతము చేయాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా క్రైస్తవ్యం వ్యాపిస్తూనే ఉంది. బైబిల్ కొన్ని కోట్లలో అమ్ముడుపోతూనే ఉంది. అసలు ప్రపంచానికి బైబిల్ అంటే ఎందుకంత భయం? బైబిల్ చాలా శక్తివంతమైనటువంటి గ్రంథం. బైబిల్ను చదివితే ఎంతటి వారైనా మారిపోతారు. బైబిల్ను చదివి ఎంతో మంది వారి జీవితాలను మార్చుకున్నారు. ఎంతో మంది ప్రార్థనాపరులుగా మారిపోయారు. కేవలం బైబిల్ను చదవటం వలన కోట్లలో ప్రజలు క్రైస్తవులుగా మారిపోతున్నారు, మంచివారిగా మారిపోతున్నారు. కొంతమంది బైబిల్ను అంతం చేస్తామని శపథం చేసి బైబిల్కు వ్యతిరేకంగా ఎన్నో పిచ్చి పిచ్చి రాతలు కూడా రాశారు. అయినను వాటి ఫలితం మాత్రము శూన్యమే. బైబిల్ను అంతం చేస్తామని శపథం చేసిన కొందరి జీవితాలను ఇప్పుడు చూద్దాం. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ తత్వవేత్త వాల్టేర్ ఇలా శపథం చేశాడు, క్రైస్తవ్యాన్ని బ్రతికించడానికి ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది బహుగా ప్రయాసపడ్డారు, రక్తం చిందించారు. అటువంటి క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ఒక ఫ్రెంచ్ వ్యక్తి చాలు. నేను రాబోయే 50 సంవత్సరాల్లో క్రైస్తవ్యాన్ని భూమి మీద కనిపించకుండా తుడిచివేస్తాను అని శపథం చేశాడు. ఈ విధంగా ప్రమాణం చేసి ఒక ప్రింటింగ్ ప్రెస్ను కూడా మొదలుపెట్టాడు. బైబిల్కు వ్యతిరేకంగా ఎన్నో పుస్తకాలను రాశాడు, లక్షల కాపీలు చేసి పంచాడు. కానీ క్రైస్తవ్యాన్ని కనీసం తాకను కూడా లేదు. కొంతకాలానికి అదే ప్రింటింగ్ ప్రెస్ను జెనీవా బైబిల్ సొసైటీ వాళ్ళు కొనుక్కున్నారు. ఏ ప్రింటింగ్ ప్రెస్ నుండి బైబిల్ తప్పు, అసలు భూమి మీద దేవుడే లేడు అని చెప్పిందో అదే ప్రింటింగ్ ప్రెస్ నుండి యేసు సజీవుడు, ఆయన గొప్ప దేవుడు అని మారుమోగడం మొదలుపెట్టింది. వాల్టేర్ రాసిన పుస్తకాలు 30 రూపాయలకు అమ్ముడుపోతే బైబిల్ మాత్రం 135 కోట్లకు అమ్ముడుపోయింది. ఇదే బైబిల్ యొక్క గొప్పతనం. వాల్టేర్ చనిపోయే ముందు నేను ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేది అని విక్కి విక్కి ఏడ్చాడు. బైబిల్కి వ్యతిరేకంగా వాల్టేర్ పిచ్చి పిచ్చి రాతలు రాశాడు. కానీ తాను చేసినటువంటి ఆ పాపం దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపం అని తలంచుకుని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. క్రైస్తవ్యం విస్తరిస్తూ సువార్త వ్యాపకం జరుగుతున్న ఆ సమయంలో హఠాత్తుగా ఎన్నో వ్యతిరేక శక్తులు కూడా ఎదురుపడ్డాయి. చార్లెస్ డార్విన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఆ సిద్ధాంతంలో ఆయన చెప్పినది ఏమిటంటే, అసలు భూమి మీద దేవుడే లేడు, మానవుడు కోతి నుండి పరిణామం చెందాడు అని చెప్పాడు. ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతం పూర్తిగా బైబిల్కు వ్యతిరేకంగా ఉంది. ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతం వలన ఎన్నో సందేహాలు మరియు చాలా మందికి కలవరం కూడా కలిగింది. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియని పరిస్థితి. ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతం ద్వారా దేవుడు లేడనే వాదనలు కూడా జరిగాయి. చాలా మంది శాస్త్రవేత్తలు అతనితో చర్చలు కూడా జరిపారు. అతడు వృద్ధాప్యంలో మంచం పట్టి ఉన్నప్పుడు సర్ ఆర్థర్ కాటన్ యొక్క కూతురు లేడీ హోప్ అనే ఆమె అతన్ని కలిసింది. డార్విన్ ఆమెకు బైబిల్ని ఇచ్చి హెబ్రీ పత్రికను చదవమని ఆమెకు అప్పగించాడు. అప్పుడు ఆమె, నువ్వు ఇంకా బైబిల్లో తప్పులు వెతుకుతున్నావా అని అడిగింది. అందుకు డార్విన్, లేదు, నా తప్పును నేను కనుగొన్నాను అని అతడు ఏడ్చాడు. యవన కాలంలో సరైన భావం తెలియని వ్యక్తిని నేను, నా ఊహల్లో నుండి పుట్టిన ప్రతి విషయాలను, అనాలోచిత భావములను అరణ్యములో అంటుకున్న మంట వలె ఈ లోకంలో వ్యాపించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మనుషులు వాటిని ఒక మతంగా కల్పించుకున్నారు అని ఏడ్చుచూ చెప్పాడు. అప్పుడు ఆమె, రేపు సభలో ఈ సంగతులు నువ్వు చెప్పగలవా అని అడిగితే డార్విన్, నేను చెప్పగలను అన్నాడు. కానీ ఏం జరిగిందో తెలియదు గాని ఆ రాత్రి అతను చనిపోయాడు. సువార్త వ్యాపకం జరుగుతుండగా ఏదో ఒక విధంగా అపవాది బైబిల్పై ఎదురుదాడి చేస్తున్నాడు. అయినా కూడా బైబిల్ను అంతం చేయడం మాత్రం ఎవరికీ సాధ్యం కాలేదు. చాలా మంది బైబిల్ను తగలబెట్టారు. ఎన్నో సందర్భాలలో బైబిల్ను కుప్పలుగా పోసి బైబిల్కు నిప్పంటించినా బైబిల్ను మాత్రం అంతం చేయడం సాధ్యం కాలేదు. ఇలా చూసుకుంటూ పోతే సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి, ఇతడు ఒక సిక్కు మతానికి చెందిన వ్యక్తి. ఈయన కూడా బైబిల్ను తగలబెట్టాడు. బైబిల్ను అయితే కాల్చివేశారు, కానీ అందులో ఉన్న జీవపు మాటలను ఎవరూ కూడా కాల్చలేకపోయారు. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నా వారు బైబిల్ని ఎందుకు కాల్చారో తెలుసా? ఎందుకంటే బైబిల్ జీవితాలను మార్చుతుంది కనుక. బైబిల్ను కాల్చిన సాధు సుందర్ సింగ్, భక్త సింగ్ లాంటి వారు కూడా ఆ బైబిల్ని ప్రకటించారు. భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించారు. బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని వారు చాటి చెప్పారు. బైబిల్ను తగలబెట్టిన ఐరోపా దేశాలన్నీ ఈరోజు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. బైబిల్ను తగలబెట్టిన వ్యక్తులే బైబిల్ గురించి చెప్పడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు చనిపోయి లేచి అతడు వెళ్లిన తర్వాత ఆయన శిష్యులు దేవుని ఆత్మ పొంది గొప్ప సువార్త చేస్తుంటే ఆ రోజుల్లోనే వారిని అణిచివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు, వారిని కిరాతంగా చంపివేశారు. కానీ ఆగిపోలేదు, ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది. పౌలు ఎంతో మంది క్రైస్తవులను చంపివేశాడు, కానీ
తర్వాత ఏ వ్యక్తులనైతే చంపేశాడో ఏ దేవునికి వ్యతిరేకంగా తిరిగాడో ఆ దేవునికి లోబడి గొప్ప సువార్త చేశాడు. పౌలును దేవుడు మార్చిన తర్వాత దేవుని కోసం ఎంతో ప్రయాసపడి సువార్త చేసి క్రీస్తు నిమిత్తం హతసాక్షిగా మారిపోయాడు. రష్యాలో కమ్యూనిజం భయంకరంగా పెరిగింది. మతం అనేది ఒక మత్తు అని కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతము దేవునికి చోటు లేని దేశముగా రష్యాను మార్చివేసింది. ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారిని భయంకరంగా చంపేశారు. వారిలో ఉన్న ద్వేషభావాన్ని సమయం దొరికినప్పుడల్లా విషం విరజిమ్మినట్లు ప్రజల మారణకాండ బీభత్సాన్ని జరిగిస్తూనే వచ్చారు. ఇలా 1917 సంవత్సరం అతిపెద్ద చీకటి సంవత్సరం. రష్యా విప్లవం ఊపిరి పోసుకున్న కాలం. నాకు భూమి మీద ప్రధాన శత్రువు దేవుడే అని చెప్పి మారణకాండతో అడుగుపెట్టిన వ్యక్తే లెనిన్. రష్యా విప్లవంలో ఎంతో మంది అభాగ్యులు లెక్కకు మించి కాలగర్భంలో కలిసిపోయిన ప్రాణాలెన్నో. దేవుడు ఉన్నాడని నమ్మిన వారిని ఊచకోత కోశాడు. నడి రోడ్డుపై ఉరివేసి చంపాడు. రష్యా వీధుల్లో కుప్పల కుప్పలుగా శవాలు పడి ఉండటం ఆ విప్లవంలో జరిగిన సంఘటన. ఇది ఇలా ఉండగా మరో రాక్షసుడు రష్యాను పరిపాలించాడు. అతడే జోసెఫ్ స్టాలిన్. 2వ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులను చంపి అత్యంత కిరాతకునిగా పేరు పొందిన హిట్లర్ అడుగుజాడల్లోనే నడిచి 30 లక్షల మంది యూదులను చంపడానికి ఆలోచన కలిగిన అత్యంత కిరాతకుడు ఈ స్టాలిన్. క్రైస్తవులను అణిచివేయడానికి ఎన్నో కార్యాలు చేశాడు. తన రాజకీయ ప్రత్యర్థులైన క్రైస్తవులను అణిచివేయటకు అతడు మారణహోమమే సృష్టించాడు. ఆ రోజుల్లో నామకార్థ క్రైస్తవులు చేసిన హడావడి అంతా ఇంత కాదు. ఆఖరికి వారు ఎంతగా దిగజారిపోయారు అంటే క్రైస్తవ్యం కమ్యూనిజం రెండు ఒకటే అని చెప్పడం కూడా వారు మొదలు పెట్టారు. స్టాలిన్ కూడా హిట్లర్ వలె యూదులను చంపడానికి సిద్ధమయ్యాడు. ఒకేసారి దేవుని ప్రజలను పూర్తిగా నాశనం చేయాలని అతడి యొక్క ఉద్దేశం. ఏ రోజైతే రక్తపుడేర్లు పారించి తన ఉనికిని మరొక్కసారి ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్నాడో అదే రోజు స్టాలిన్ గుండెపోటుతో చనిపోయాడు. 1926 సంవత్సరంలో ఇలాంటి భయంకరమైన చీకటి సామ్రాజ్యాన్ని చీల్చుకుంటూ ఓ ఆశాకిరణం వెలిసింది. అది ఎవరో కాదు, స్టాలిన్ 2వ భార్యకు 1926 ఫిబ్రవరి 28వ తేదీన స్వట్లానా స్టాలిన్ అనే కూతురు పుట్టింది. చిన్నప్పుడే ఆమె తన తల్లిని కోల్పోయింది. స్వట్లానా స్టాలిన్ కూడా చిన్ననాటి నుండి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు బాగా దగ్గరవుతూ ఉంది. స్టాలిన్ తన నేర చరిత్ర స్వట్లానా స్టాలిన్ కు తెలియకూడదు అని ఆమెను ఇంటికి దూరంగా ఉంచాడు. అదే ఇంటిలో స్వట్లానా స్టాలిన్ ను దేవుడు దర్శించాడు. ఆమె యేసుక్రీస్తును అంగీకరించి క్రీస్తు బిడ్డగా జీవించింది. ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో, ఎక్కడైతే క్రైస్తవ్యం అణగద్రొక్కబడుతుందో అక్కడే దేవుని నామము మహిమపరచబడుతుంది. భారతదేశానికి మిషనరీగా వచ్చిన వ్యక్తులను కూడా ఎంతో దారుణంగా చంపేశారు. ఇక్కడ క్రైస్తవ్యం లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా లేచారో వారే మరల దేవుని గురించి ప్రచారము చేశారు. సహోదరి సహోదరుడు ఆలోచించు, క్రైస్తవ్యం లేకపోతే దేశం చీకటిలో ఉంటుంది. ఈ రోజు మనకు కావలసిన ప్రతి వస్తువు కనుగొన్నది క్రైస్తవులు మాత్రమే. ఈ మధ్య మన భారతదేశంలో 2020 నాటికి క్రైస్తవ్యం లేకుండా చేస్తాము అని కొంతమంది పిచ్చికూతలు కూడా కూస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. క్రైస్తవ్యం లేకపోతే ప్రపంచమంతా అంధకారంలో ఉంటుంది. ఉప్పు లేకపోతే కూర చప్పగా ఎలాగైతే ఉంటుందో, వెలుగు లేకపోతే దేశంలో చీకటి ఎలాగైతే ఉంటుందో, అలాగనే క్రైస్తవ్యం లేకపోతే ప్రపంచమే చీకటిగా ఉంటుంది. కనుక ఇటువంటి దురాలోచనలను మనము చేయకూడదు, దేవునికి కోపము రానియకూడదు. ఈ మధ్య ఎవరో కొంతమంది బైబిల్ని కాల్చివేశారని మనం కోపంతో తిట్టడం చేశాం. కానీ వారికి తెలియక వారు ఆ పని చేశారు. కనుక వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. వారు బైబిల్ని కాల్చివేశారు, కానీ అందులో ఉన్న జీవపు మాటలను ఎవరో కాల్చివేయలేరు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి అని పంతం పట్టిన రోమన్ సామ్రాజ్యం క్రైస్తవ దేశంగా మారిపోయింది. బైబిల్ని కాల్చిన వ్యక్తులే గొప్ప ఉజ్జీవాన్ని రగిలించారు. మనము కూడా మన భారతదేశం కోసము, మన భారతదేశ మార్పు కోసం ప్రార్థన చేద్దాం. దేవుని కృప మీ అందరికి తోడైండుగాక. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎర్ర సముద్రం. ఈ మాటను వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఫరో సైన్యం. బైబిల్లో రాయబడిన నిర్గమకాండ 14వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ సందర్భము నిజమా అబద్ధమా? ఇంతకీ ఏం జరిగింది? ఈ ఎర్ర సముద్రములు గూర్చినటువంటి మిస్టరీ ఏంటి? వీటన్నింటిని గూర్చి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఇక వివరాల్లోనికి వెళితే బైబిల్లో రాయబడినది ఇది కట్టుకథ అని అంటారు. అయితే బైబిల్లో రాయబడింది ఏది కూడా కట్టుకథ కాదని మరొకసారి రుజువైంది. బైబిల్లో ఎర్ర సముద్రముకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీనిని రెల్లు సముద్రం అని కూడా పిలుస్తారు. ఇది ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్యలో ఉన్నది. ఈ సముద్రం మీద ఎక్కువ గాలులు వీస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇస్రాయేలు దేశము నుండి ఈజిప్ట్ దేశం వరకు రోడ్డు మార్గము గుండా మనం ప్రయాణం చేస్తే
ఈ ఎర్ర సముద్రము తీరము గుండా వేయబడిన మార్గం ద్వారా ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ఎర్ర సముద్రం మరియు మధ్యధరా సముద్రములను కలుపుచు నౌకలు వెళ్ళుటకు వీలుగా సూయజ్ కాలువను త్రవ్వి దాన్ని ఆసియా ఐరోపా ఖండాలకు మధ్య దూరంని తగ్గించారు. బైబిల్లో దేవుడు ఈ ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చాడని, అలా రెండు పాయలుగా చీలిన ఎర్ర సముద్రం మధ్య ఆరిన నేల మీద ఇస్రాయిలీలు నడిచి వెళ్లారని, వెనక వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యం ఈ ఎర్ర సముద్రం మధ్యలో మునిగిపోయిందని నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే కొంతమంది బైబిల్ నమ్మని వ్యక్తులు ఇది కట్టుకదా అని కొట్టిపారేస్తుంటారు. కాని బైబిల్లో రాయబడింది ఏది కూడా కట్టుకథ కాదని, అది దేవుని వాక్యమని, ఆ కార్యాలు దేవుడు జరిగించాడని మరోసారి శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా రుజువు చేయబడింది. ఇక మనం వివరాల్లోనికి వెళితే 1987 డాక్టర్ లెనార్డ్ మొల్లర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మరికొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి ఎర్ర సముద్రంలో కొన్ని 100 ఫరో రథచక్రములను కనుగొన్నారు. వీటి ఫోటోలు ఇంటర్నెట్ లో కూడా ఉన్నవి. వీటిని అంతర్జాతీయ టీవీ ఛానల్స్ కూడా ప్రచారం చేశాయి. ఫోటోలు కావాలి అంటే మీరు గూగుల్లోనికి వెళ్లి రెడ్ సీ అని టైప్ చేయండి. ఈజిప్ట్ ప్రభుత్వం వారు ఎర్ర సముద్రంలో ఏ వస్తువును బయటకు తీసుకుని రావద్దు అని నిబంధనలు అమలు చేస్తున్నారు గనుక వాటిని బయటకు తీసుకుని రావడం సాధ్యపడలేదు. అంతేకాకుండా రష్యా శాస్త్రవేత్త అయిన సెయింట్ పీటర్స్బర్గ్ మరియు అలెక్స్ ఆండ్రూసో అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు బైబిల్లో రాయబడిన ఈ విషయం మీద పరిశోధన చేయడానికి ముందుకు వచ్చారు. వీరు అనేకమైన పరిశోధనల తర్వాత సంచలనాత్మకమైనటువంటి కొన్ని విషయాలను మనకు తెలియజేశారు. బైబిల్లో రాయబడినట్టుగానే నిర్గమకాండం 14:21 వచనంలో బలమైన గాలి చేతే సముద్రం రెండుగా చీలింది అని ఆ శాస్త్రవేత్తలు ఇరువురు స్పష్టం చేశారు. అటు ప్రక్కన నీళ్లు ఇటు ప్రక్కన నీళ్లు నిలవబడడానికి స్థానానికి అటు ఇటు మధ్య దూరము సుమారుగా 2 కిలోమీటర్లు ఉంటుందని, వరుసకి 1800 మంది ప్రయాణం చేసి ఉంటారని వారు అంచనా వేశారు. ఇక ఇస్రాయేలీలు ఎప్పుడు ఎర్ర సముద్రం దాటారనే విషయం మీద కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది క్రీస్తు పూర్వం 1290లో అని చెబుతుంటారు. కానీ దీనికి లేఖనాల సాక్ష్యాలు గాని స్పష్టమైన చారిత్రక ఆధారాలు గాని లభించలేదు. అయితే మొదటి రాజుల 6:1 న్యాయాధిపతులు 11:26 బట్టి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ సంఘటన క్రీస్తు పూర్వం 1446 జరిగిందని తెలుస్తుంది. అంటే సొలోమను గారు పరిపాలించినటువంటి కాలం 970-930 క్రీస్తు పూర్వం. అయితే ఈయన చేసినటువంటి రాజ్య పరిపాలన బట్టి మన బైబిల్లో రాయబడిన లెక్కలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎర్ర సముద్రము దాటడం అనేది క్రీస్తు పూర్వం 1446 లేదా 1445 జరిగిందని ఈ శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరాల విషయంలో పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ నిర్గమకాండం 14:17 నేను ఫరో వలన, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమను తెచ్చుకుందును అనే మాట ఆ రోజు ఇస్రాయేలీల మధ్య, నేడు మన మధ్య నెరవేరింది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఫరో రథములు గుర్రపు రౌతుల వల్ల నేడు దేవునికి మహిమ కలుగుచున్నది. దేవునికి మహిమ రాకూడదని ఐగుప్తు ప్రభుత్వం ఇప్పటికీ కూడా వాటిని బయటికి తీయనివ్వలేదు. తీయబడిన కొన్ని ఆ ఐగుప్తీయుల యొక్క మ్యూజియం లో ఉంచబడి ఉన్నాయి. ఈ రోజు శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రతి పరిశోధన కూడా బైబిల్ గొప్ప గ్రంథం అని, సత్య గ్రంథం అని రుజువు చేయుచున్నాయి తప్ప బైబిల్ ఎప్పటికీ కూడా తప్పు అని ఏ శాస్త్రవేత్త కూడా నిరూపించలేకపోయాడు. ఎర్ర సముద్రం ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్నది. ఇందులో హిందూ మహాసముద్రం యొక్క నీరు వచ్చి చేరుతుంది. దీని విస్తీర్ణం సుమారుగా 438,000 కిలోమీటర్లు. దీని పొడవు 2,250 కిలోమీటర్లు. వెడల్పు 355 కిలోమీటర్లు. గరిష్టంగా దీని యొక్క లోతు 2,211 మీటర్లు. ఈ ఎర్ర సముద్రంలో సుమారుగా 1200 రకాల జాతుల చేపలు ఉంటాయి. ఇందులో దొరికే 10% చేపలు ప్రపంచంలో మరెక్కడా దొరకవు. దీని లవణీయత సాధారణ సముద్రాల కంటే 4% ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలు సముద్రాల కన్నా దీనిలో ఉప్పుదనం ఎక్కువ. ఎర్ర సముద్రం అనే పేరు దీనికి ఎలా వచ్చింది? ట్రైకోడిస్మియం ఎరిత్రియం అనే ఒక రకమైన సముద్రపు ఆల్గై అనగా నాచు బ్రతికి ఉన్నప్పుడు నీలిపచ్చ రంగులో ఉంటుంది. ఈ ఆల్గై చనిపోయినప్పుడు దీని రంగు రెడ్డిష్ బ్రౌన్ గా మారుతుంది. అలాంటప్పుడు ఆ సముద్ర ప్రాంతం అంతా ఎర్రగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని ఈ విషయం పరిశోధనలో తేలింది. కానీ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రిందటే మోసే గారి ద్వారా ఇది ఎర్ర సముద్రం అని అక్కడ జరిగే పరిణామాలను బట్టి బైబిల్లో రాయించాడు. అదే కాకుండా మరొక విధంగా కూడా ఎర్ర సముద్రానికి పేరు వచ్చింది. ఎసావు గారికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులు, ఒకరు యాకోబు, ఒకరు ఏసావు. ఏసావును రెండు పేర్లతో పిలుస్తారు, ఒకటి ఏసావు అని, రెండోది ఎదోమి అని. ఎదోమి అన్న మాటకు ఎర్రనిది లేదా ఎర్రని వాడు అని అర్థం.
ఈ ఎదోమీయులందరూ కూడా అంటే ఏసాబు సంతానం అంతా కూడా ఈ ఎర్ర సముద్రపు తీరపొడ్డననే వారు నివసించేవారు. వీరు సముద్ర తీర ప్రజలు కాబట్టి వారు నివసించినటువంటి ఆ ప్రాంతానికి కూడా ఎర్ర సముద్రము అనేటువంటి పేరు వచ్చినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూడగలం. ఇక ఎర్ర సముద్రంలో నిజంగా ఐగుప్తు సేనల మునిగిపోయిందా అని శాస్త్రవేత్తలు చాలా శతాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల ఫలితమే దేవుడు మనకి మిగిల్చిన ఈ అద్భుతమైన ఆనవాళ్ళు. ఒకరోజు ఒక క్లాసు రూములో ఒక టీచర్ బైబిల్లో రాయబడిన ఎర్ర సముద్రం స్టోరీని గూర్చి హేళన చేస్తూ ఇలా అన్నాడు, ఎర్ర సముద్రము మన మోకాలి లోతు మాత్రమే నీరుంటుంది, అలాంటి లోతులో నుండి ఇస్రాయేలీలు దాటిపోయారు అని ఎగతాళి చేశాడు. ఇది కట్టు కదా అని అన్నాడు. అప్పుడు ఆ తరగతి గదిలో నుండి ఎప్పుడు సండే స్కూల్కి వెళ్లే ఒక చిన్న పాప లేచి, మోకాలి లోతు నీటిలో కూడా ఐగుప్తు సేనలను దేవుడు ముంచి చంపేశాడు అంటే మా దేవుడు ఎంత గొప్పవాడో అని అంది. వెంటనే కంగు తిన్నాడు ఉపాధ్యాయుడు. ఆలోచించండి, బైబిల్ అనేది ఒక కల్పిత కథ కాదు, పుక్కిటి పురాణము కాదు, ఇది వాస్తవము. బైబిల్ అనేది దేవుడే రాయించిన గ్రంథము. మానవాళిని ప్రేమించి దేవుడు మనందరికీ ఇచ్చిన ఒక గొప్ప అమూల్యమైన బహుమానము. దీనిని చదవండి, దీనిని ప్రేమించండి. దీనిని మీరు చదివితే ఇది మీ జీవితాలను చదవటం ప్రారంభిస్తుంది. దీనిని మీరు పాటిస్తే ఇది మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్తుంది. ఐగుప్తుని చంపిన తర్వాత అతను ఐగుప్తు ఫరోకి భయపడి పారిపోయాను. ఫరో ఇది విన్నప్పుడు మోషేని చంపజూశాను. అయితే మోషే అతని సముఖము నుండి పారిపోయి మిద్యాను దేశమును చేరాను. మోషే పెళ్లి చేసుకుని ఒక కుమారుని కని నేను పరదేశిగా ఉన్నానని చెప్పి గెర్షోము అని పేరు పెట్టాను. దీని ద్వారా మోషే నివసించు ప్రదేశము ఐగుప్తు ప్రాంతము కాదని తెలుస్తున్నది. మిద్యానులో యాజకుడైన తన మామ గొర్రెల మందను మోషే మేపుచుండెను. మందను నడుపుచు అరణ్య మార్గాన దేవుని కొండైన హోరేబునకు వచ్చెను. పొద మధ్య మంటలో దేవుని దూత అతనుకు కనబడెను. ఇజ్రాయేలు పిల్లల్ని ఐగుప్తు నుండి బయటకు ఈ పర్వతమునకు తెమ్మని ప్రభువు మోషేతో చెప్పెను. పది తెగుళ్ల తర్వాత ఫరో ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు పోనిచ్చటకు ఒప్పుకొనెను. రాన్ వయాట్ గారి పరిశోధన ఆధారంగా నిర్గమకాండము సమయంలో ఫరో మూడవ ఆమెన్ హాటెప్ అని నమ్మెను. ఇక్కడ ఆమెన్ హాటెప్ దేవత శక్తి ద్వారా నూతన శరీరము కొరకై సిలువను పొందుకుంటున్నారు. వయాట్ గారు ఆమెన్ హాటెప్ జ్యేష్ఠ కుమారుడు. పదవ తెగులునందు టూటెంకామన్ మరణించడం గమనించగలిగాను. ఇది క్రీస్తు పూర్వం 1446. 18వ రాజరికపు ఫరో ఆమెన్ హోటెప్తో పాటు టట్ సహపరిపాలకుడై ఉండెను. ఆశ్చర్యంగా బైబిల్ పురావస్తు రివ్యూలో వ్రాయబడిన ప్రకారం చాలా పరిశోధకులు ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు బయటకు వచ్చారనున్నది నమ్మరు. పారంపర్యాచారముగా ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి సీనాయి ద్వీపకల్పమునకు వచ్చారని చెప్పెదరు. కానీ 40 సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారనుటకు దాఖలాలు లేవు. ఇదే పారంపర్యాచారం ఇజ్రాయేలు పిల్లలు ఎర్ర సముద్రం దాటారని నమ్ముతారు. కానీ బైబిల్ చెప్పిన పద్ధతిలో మాత్రం కాదంటారు. బైబిల్లో చెప్పబడిన ఎర్ర సముద్రం నీళ్ల చెరువై ఉండవచ్చునా? అయితే ఈ లోతులేని చెరువుల్లోనే వేల సైన్యాలు మునిగిపోయిరా? సీనాయి దక్షిణ ద్వీపకల్పము పారంపర్యాచార సీనాయి కొండ జాబెల్ మూసా ఉన్నది. 4వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్య నేత కాన్స్టాంటైన్ తల్లి హెలెనా ఈ కొండను కోరుకొని కాన్స్టాంటైన్ కలల ప్రకారం ఇది సీనాయి కొండగా భావించిరి. కానీ పురావస్తు శాస్త్ర రుజువులు దీనికి లేవు. 16వ శతాబ్దంలో చక్రవర్తి జస్టీనియన్ పునీత క్యాథరిన్ ఆశ్రమమును ఆ కొండ అడుగు భాగమును నిర్మించడం ద్వారా ఈ కొండకు అధికార గుర్తింపు దొరికెను. ఫరో ఆజ్ఞాపించను కనుక ఇజ్రాయేలీయులు ఉత్తర ఐగుప్తులోని రామసేసులోని ఉత్తమమైన భూభాగమందు నివసించిరి. ఉత్తర ఐగుప్తులు ఇది నైలు నది మైదాన ప్రాంతం. ఐగుప్తు దేశంలోని గోషేనునందు ఇజ్రాయేలీయులు నివసించిరి. ఇది కూడా సారవంతమైన నైలు డెల్టా ప్రాంతము. మొక్కలతోనూ పచ్చదనములతోనూ చుట్టూ అరణ్య ప్రాంతమై ఉండెను.
తొలిచూలు మరణించిన చివరి తెగులున పస్కా రాత్రివేళ ఇజ్రాయేలీయులు ఐగుప్తును వదిలిరి. రామసేసు నుండి సుక్కోతు వచ్చి అదే రోజున ఐగుప్తు నుండి దేవుని సైన్యాలన్నీ బయలుదేరిను. పాస్కా రోజున నైలు నదిని ఇజ్రాయేలీయులు దాటి సుక్కోతు వచ్చిరి. ఇది ఐగుప్తు కేంద్రపాలిత ప్రాంతం. ఐగుప్తును వదిలిన వారి అధికారం క్రిందే ఉండేది. దేవుడు ఎర్ర సముద్రము చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతంలో ప్రజలను నడిపించారు. ఎర్ర సముద్రపు అరణ్య ప్రాంతం అనగా ఎర్ర సముద్రానికి ఇరువైపులా వ్యాపించి ఉన్న సీనాయి జలసంధి ప్రాంతం. ఫరో చేతుల నుండి తప్పించుకొని త్వరితముగా పారిపోవుటకు రాత్రిం పగలు ఉత్తర భాగమైన ద్వీపకల్ప భాగమున ప్రయాణించిరి. పగలు వారికి నీడనిచ్చుటకు మేఘస్తంభము చల్లదనాన్ని ఇచ్చెను. రాత్రివేళ అగ్నిస్తంభము వారి ప్రయాణానికి వెలిగిచ్చెను. ఏతేముకు దక్షిణ ఎర్ర సముద్రము పక్కల వ్యాపించిన కొండల సందున అరణ్య మార్గాన ముందుకు సాగి ఎర్ర సముద్రం దగ్గర దిగిరి. ఈ నీళ్లు వ్యాపించిన ప్రదేశం నేడు అకాబా ద్వీపం అని, నాడు మోషే దినాన ఎర్ర సముద్రం అని అనేవారు. ఏతేము ప్రాంతంలో ఎల్లాతు దగ్గర ఎర్ర సముద్ర తీరాన ఏజియన్ గేబర్ కలదు. సొలోమోను రాజు ఇక్కడ ఓడలను విస్తారముగా నిర్మించెను. నాటి ఎలాతు, నేటి ఎలియట్, నేటి అగాభా ద్వీపము, నాటి ఎర్ర సముద్రం లేక యాయిస్కు, ఈ సముద్ర తీరాన్ని ఇజ్రాయేలీలు తప్పించుకోలేకుండా చిక్కుబడిరి. ఐగుప్తీయులు త్వరితముగా వీరిని చేర్చుండిరి. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో సమాధులు లేవని, మమ్మను చంపుటకు అడవికి తెస్తిరా అని ఎలుగెత్తి ఏడ్చిరి. ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటుటకు నిర్ణయించి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిరి. ఇది చేదునేళ్ల చెరువులను సూయజ్ ద్వీపాన్ని దాటడం ఏమాత్రం కాదు. దేవుని ప్రేమ, ఆయన శ్రద్ధ ఇజ్రాయేలు ప్రజల పట్ల చూపుటకు, ఈ ప్రాంతంలో గొప్ప సూచక క్రియ చేయుటకు తన ప్రజల ఎదుట సిద్ధపడి ఉండెను. అకాభా ఒక పెద్ద ద్వీపకల్పము. ఐగుప్తులోని న్యూవేభనందు చీకటి సైన్యాలు విజయముందేటట్లు అగుపించాయి. అయితే దేవుడు వీరితో ఉన్నాడు. మిథ్యాను దేశంలో ఉన్న ద్వీపకల్పమే ఈ పరిశుద్ధ సియోను పర్వతము. మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో వారు దిగిరి. మిగ్దోలు అనగా కోటలు గల పట్టణము లేక గోపురము. అది మూడు అంతస్తుల కట్టడం. ఐగుప్తు సైన్యం ఉత్తరం నుండి ఎవ్వరూ తప్పించుకోకుండా ఆపివేయగలదు. సముద్రానికి పర్వతాలకు మధ్య ఇరుకైన ప్రదేశాన వారు నిలిచి ప్రజలను నియంత్రించేవారు. కోట గోడకు నేడు పోత పోయిచున్నారు. దీని ద్వారా అప్పటి రాళ్లు కనిపించటం కుదరదు. కోట ముందు భాగమున రాతి కట్టడ ద్వారమును చూడగలము. ఇక్కడ నివసించిన ఐగుప్తు సైనికులకు నీరిచ్చిన పురాతన బావిని ఇంటి చావిటి మధ్యలో చూడగలము. బయట ముందు భాగాన ఎత్తైన కట్టడాలు దాదాపు మూడు అంతస్తులంత ఎత్తుగా ఆ రోజుల్లో ఉండేవి. గుహద్వారము లేక కనాను అని అర్థమిచ్చే పీహై ఐరోతుకు ముందు దిగిన స్థలము, ఎర్ర సముద్రం దాటుటకు వాడినటువంటి స్థలము అని వేరొక వివరణ కలదు. ఇజ్రాయేలీయులు సముద్ర తీరానికి ప్రవేశించిన వెంటనే వాడిస్ లేక కనానీయ ద్వారా ప్రయాణం కొనసాగించి ఎర్ర సముద్రం చేరిరి. వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు. అరణ్యము వారిని కప్పివేశానని బైబిల్ చెప్పెను. చివరికి వారు పర్వతాల మధ్యన సర్పముల మధ్యన ప్రయాణం సాగించారు. అయితే సముద్ర తీరాన పట్టుబడ్డారు. ఇజ్రాయేలీయులకు ముందు నడిచిన దేవదూత వెనుకకు వెళ్లి వారితో నడిచెను. అది ఐగుప్తు సేనలకును ఇజ్రాయేలీయులకును మధ్య నిలిచెను. అది మేఘస్తంభము కనుక సైన్యానికి చీకటి, అగ్నిస్తంభము కనుక ఇజ్రాయేలీయులకు వెలుగుగా ఉండెను. ఆ రాత్రంతయు ఐగుప్తు సైన్యము ఇజ్రాయేలీయులను సమీపించలేకపోయి మేఘస్తంభము ఐగుప్తీయులను
ఇజ్రాయేలీయుల వైపు వెళ్లనీయకుండా ఆపివేసింది. ఇరువైపులా ఉన్న కొండ ప్రాంతాలు జోసఫెస్ చెప్పిన ప్రకారం ఎర్ర సముద్రాన ఉన్నాయి. కనుక పారిపోవు వారికి ఇవి అడ్డముగా ఉన్నాయి. సముద్ర తీరాన్ని చేరుకోగానే ఇజ్రాయేలీయులు ఆనందంతో నిండిపోయారు. అయితే వెంటనే ప్రమాదం వారిని పొంచియుండుట గమనించారు. సముద్ర తీరాన ఇరుక్కుపోయి ఫరో చేతికి దొరికిపోయారు. సముద్ర తీరమున మధ్యలో పీహై ఐరోతు కొద్ది దూరంలో ఉంది. దక్షిణానికి వెళితే ఇక్కడ ఒక వింతైన స్థలం మనకి కనబడును. 1978లో రోడ్డు దగ్గర ఒక పెద్ద స్తంభము రాన్ బయాట్ గారి ద్వారా కనుగొనబడింది. సముద్ర తీరానికి అతడు మొదటిగా వచ్చినప్పుడు సముద్ర నీటి మట్టమున క్రింద ఈ బండ పడి ఉండెను. ఇప్పుడు సముద్రానికి 500 అడుగుల దూరాన సిమెంట్ దిమ్మపై దానిని నిలువబెట్టిరి. ఈ ఎర్ర గ్రానైట్ రాయి యొక్క ప్రత్యేకత మరియు సత్యమేమనగా ఈ రాయి హెబ్రీ వారిని ఎత్తుచూపు ఆకారము కలిగిన 3000 సంవత్సరాల పురాతనమైనది. ఎర్ర సముద్రాన్ని దాటు సమయాన ఇజ్రాయేలీయులు నిలిపిన చిహ్నమై ఉన్నది. ఐగుప్తు తీరాన దేవునికి ప్రతిష్ఠితమైన ఓ స్తంభము ఉండెను అని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ స్తంభము సముద్ర తీరానికి దక్షిణ భాగమున ఉన్నది. అలాగే అరేబియా ద్వీపకల్పములోను రాన్ గారు 1984లో ఒక స్తంభాన్ని కనుగొని దానిని అధికారులకు తెలిపాను. ఆ స్తంభంపై కొన్ని హెబ్రీ పదాలు ఉన్నాయి. ఫరో, మిజ్రాం లేక ఐగుప్తు, మోషే, మరణము, నీళ్లు, యాహైవ సాల్మాను మరియు ఏదోము. ఈ స్తంభంపై హెబ్రియులకు గుర్తుగా కొన్ని మాటలు ఉంట ఐగుప్తీయులు ఇష్టపడక తుడిపివేశారు. గూగుల్ ఎర్త్ను జూమ్ చేసి ఈ రాతి స్తంభాన్ని చూడగలము. నేటి పరిజ్ఞానాన్ని ఉపయోగించి బైబిల్ సత్య గ్రంథమని తెలుసుకునుట ఆనందకరం. ఈ స్తంభం సత్యానికి నిదర్శనం. ఎర్ర సముద్రాన్ని ఇక్కడ నుండే దాటారు అనటకు గుర్తు. ఇక్కడ నుండే నీళ్లు ముందుకు వెళ్లనియకుండా ఇజ్రాయేలీయులను ఆపివేశాయి. కొండ దిగువన కొంత దూరాన నీటి అంచు ఉన్నది. అక్కడ ఒక అద్భుతమైన వింత ఘటన ద్వారా దేవుడు తన ప్రజలకు రక్షణ కల్పించెను. అయినను వారు కోపపడి సణుగుకొనుచుండిరి. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచించబడిన వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ జలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. శతాబ్దాల తరబడి ఈ తీరమును ఇజ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన స్థలమని పిలుస్తున్నారు. నేడు ఇది నైవే బాగా గూగుల్ ఎర్త్లో చూడగలము. పురాతన పటములో ఈ తీరాన్ని న్యూ ఎబా అల్ మ్యూజ్ ఏ ఇన్హా అను పేరుతో పిలుస్తారు. ఈన్యవెచో ఆర్ముజైనా అనే తీర ప్రాంతము మనము వచ్చిన స్థలము సరైనదని సూచించుచున్నది. న్యూ వెబో ఆర్ముజైనా అనగా మోషే నీరు చల్లాడు అని అర్థం. ఇక్కడ దేవుని హస్తం ఈ నీటిని రెండుగా విభజించను. దేవుడు ఈ కార్యము ద్వారా ప్రజలకు విమోచకుడని మరియు కాపరని రుజువు పరచుకొనెను. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా సరైన స్థలాన నేడు మనము ఉన్నాము. ఒకప్పుడు మోషే ఇక్కడే ఇజ్రాయేలీయుల ఎదుట నిలబడి దేవుని హస్తముచే నీళ్లను వేరు చేశాను. ఇది సత్యానికి ఓ బలమైన నిదర్శనం. ఈ సముద్రం యొక్క లోతును చూపించు పటములో ఉత్తరాన ఎలేట్, దక్షిణాన అరారోనిస్ అన్న లోతైన వాటి మధ్య నుంచి దేవుడు మార్గమును చేశాను. 1978లో మొదట రాన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు నీట మురిగిన 20,000 రథాలను, గుర్రాలను, సైన్యాన్ని వదిలిన సాక్ష్యాధారాల కొరకు ఈ నీటినే పరీక్షించెను. ఈ నీళ్లలోకి వెళ్ళుట చాలా తేలిక. ఎందుకనగా ఈ నీళ్లు పరచగా మరియు తేటగా ఉండి బాగుగా కనిపించుతున్నాయి. మేము ఊహించినట్లే ఫరో సైన్యపు వస్తువులను ఈ నీళ్లలో కనుగొనగలిగితిమి.
ఈ సముద్ర భూభాగం నునుపుగా ఉండి క్రమమైన అలలు కలిగి ఉండేను. మేము మొదట నీటిలో ఓ రథచక్రాన్ని కనుగొన్నాము. దీనికి 3 స్పోక్సే ఉన్నాయి, 4వది కనబడడం లేదు. ఇది 90 డిగ్రీలు ఉండుటను బట్టి మానవ నిర్మితమని అర్థమవుతున్నది. దేవుడు పైనుంచి ఐగుప్తు సైన్యాన్ని చూసి వాని రథములన్నింటినీ విరిచివేశాను. అడ్డగడియలు గల ఈ రథచక్రమునే ఐగుప్తీయులు విరివిగా వాడేవారు. ఐగుప్తీయులు రథము యొక్క మధ్య ఇరుసును సామాన్యంగా ఇనుప లోహంతో చేసేవారు. లోహ నిర్ధారణ యంత్రముల ద్వారా రథపు ఇరుసులను కనుగొని అవి ఇప్పుడు నాచుతో కప్పబడి ఉన్నవి. ఇక్కడ ఇంకొక రథచక్రము, దానికి 3 అడ్డగడియలు కలవు. మధ్యలో ఇరుసు అతుకబడి ఉన్నది. దీనిపై సముద్రపు ఖనిజము కప్పబడి ఉన్నది. ఇక్కడ ఒక చక్రము 6 అడ్డగడియలు కలిగి దానికి మధ్యన ఉబ్బుగా ఉండే ఇరుసుతో అతుకబడి కొంత దూరాన పడిపోక నిలబడి ఉన్నది. రాన్ వయాట్ గారు అనేక సార్లు నీటి అడుగు భాగమునకు పోయి పరిశోధించి ఒక రథము యొక్క ఆకారమును అనేక మానవ నిర్మితాలను కనుగొనిరి. ఇంకొక గుండ్రటి రథచక్రము కనుగొనిరి. గుర్రాల యొక్క అవశేషాలను కూడా కనుగొనిరి. ఒక చెక్కిపోయిన గుర్రపు డెక్కను కనుగొనిరి. మీకు తెలుసా, ఈ రోజులలో గుర్రాలు అక్కడ కానరావు. మానవ అవశేషములు కూడా కనుగొనబడెను. సముద్ర ఖనిజమైన పగడాలతో కప్పబడిన ఎముక, ఇవి మానవ ఎముకలుగా పరిశోధనశాల నిర్ధారించెను. ఇతర ఎముకలు కూడా కనుగొనబడ్డాయి. వీటిని చీలగొట్టగా ఖనిజ మధ్య భాగమున ఎముక ఉన్నది. 1978లో యాట్కారు ఒక చక్రము ఇరుసుతో సహా నీటిలో ఉండగా కనుగొని దానిని మొదటిసారిగా ఫోటోలు తీశారు. నిర్గమకాండపు సమయం 18వ వంశములో మాత్రమే 8 స్పోక్ల చక్రము ఉపయోగించబడెను. దీనికి 1 స్పోక్ తక్కువగా ఉండెను. ఎర్ర సముద్రం దాటు స్థలమున ఒక రథచక్రము బంగారు పూతతో 4 అడ్డగడియలు కలిగి ఉంది. బైబిల్ ప్రకారం 600 గొప్ప రథములు ఇజ్రాయేలు పిల్లల్ని తరిమెను. ఈ మానవ నిర్మిత వస్తువులు 200 అడుగుల లోపల ఉన్నాయి. వీటిని పైకి తెచ్చుటకు అధునాతన పరికరములు ఉపయోగించవలసి ఉండును. నేడు అవి ఎక్కడ చూచారో అక్కడే అవి నిలిచి ఉన్నాయి. ఆధ్యాత్మిక నడిపింపు ద్వారా మనము సరైన స్థలములో ఉన్నామని రుజువవుతున్నది. మోషే ఇజ్రాయేలీయులలో ఒకప్పుడు ఇక్కడ నిలిచెను. దేవుని హస్తముతో వారి ఎదుట నీళ్లను పాయలుగా చేశాను. ఎర్ర సముద్రము దాటు స్థలమున ఇటువైపు రథపు భాగములు ఉన్నట్లుగానే అటువైపున మానవ నిర్మితములు ఉండవచ్చును. నైవేబాకు అవతలి భాగమున ఎర్ర సముద్రంపై అరేబియా వారు కూడా పరిశోధనలు జరిపిరి. వారి పరిశోధనల్లో నైవేబాకు ఆవల అరేబియా నీళ్లలో సుందరమైన గుండ్రపు రథచక్రముల నమూనాలను మధ్యన ఉబ్బెత్తుగా ఉన్నది కనుగొనిది. బైబిల్ చెప్పిన ప్రకారం ఎర్ర సముద్రం దాటుటకు సీనాయి కొండపై నుంచి క్రిందకు దిగిన మిధ్యాను స్థలమే అని నిర్ధారించుటకు రుజువై ఉన్నది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. ఈరోజు జల ప్రళయమును గూర్చిన వివరణను మీకు అందిస్తాను. ఈ వివరణను పార్టులుగా మీకు అందించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే జల ప్రళయమును గూర్చినటువంటి వివరణ, అలాగే నోవాహు వాడను గూర్చినటువంటి వివరణ సైంటిఫిక్ ఆధారాలతో మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను. ఈ ఎపిసోడ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేస్తున్న ప్రతి ఎపిసోడ్ మీ మొబైల్కి కానీ మీ మెయిల్కి కానీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మొట్టమొదటిగా ఈ జల ప్రళయమును గూర్చినటువంటి వివరణను గూర్చి మనం ఆలోచిద్దాం. హలో ఎవ్రీబడి, దిస్ ఈస్ డానియల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ జల ప్రళయము నిజంగా జరిగిందా, చారిత్రకమైనటువంటి
ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వీటన్నిటిని గురించి మనం ఆలోచిద్దాం. జలప్రలయమును గూర్చిన వివరణ మనం బైబిల్ గ్రంథంలో చూడగలము. బైబిల్ గ్రంథంలో ఈ జలప్రలయమును గూర్చి చాలా వివరంగా రాయబడింది. అయితే చరిత్రలోనికి వెళ్లి దీనిని గూర్చి ఆలోచిద్దాం. నిజంగానే జలప్రలయం అనేది జరిగిందని అనేకమైనటువంటి గ్రంథాలు మనకు సాక్ష్యమిస్తున్నాయి. అందులో మొట్టమొదటిగా బైబిల్. బైబిల్లో జలప్రలయం జరిగిందని మనం చూడగలం. రెండవదిగా ముస్లింస్ విశ్వసించే ఖురాన్. ఖురాన్ లో కూడా జలప్రలయం జరిగిందని రాయబడి ఉంది. మూడవదిగా హిబ్రూ గ్రంథాలలో కూడా జలప్రలయం జరిగిందని రాయబడి ఉంది. జలప్రలయంను గూర్చి, నోవాహు వాడను గూర్చి క్రీస్తు శకం 275 నుండి 335 వరకు అనేకమైన పరిశోధనలు జరిగాయి. అయితే అప్పుడు ఆ పరిశోధనలో జలప్రలయానికి సంబంధించిన వివరాలు ఆనాటి శాస్త్రవేత్తలకు దొరకలేదు. కానీ వారికి సుమేరియన్ మైదానంలో దొరికిన కొన్ని లిఖితపూర్వక వ్రాతలను బట్టి, ముఖ్యంగా జియాసూద్ర గ్రంథాలను బట్టి జలప్రలయం ఆనవాళ్లను గమనించారు. ఆ తరువాత మెసపటోమియా ప్రాంతంలో జలప్రలయంను గూర్చిన పురాణాలు లభ్యమయ్యాయి. జలప్రలయాన్ని గూర్చి వివరిస్తున్న పురాతన గ్రంథాలలో మూడు రకాలుగా ఉన్నాయి. సుమేరియన్స్ రాసుకున్న జియాసూద్ర, బాబిలోనియన్స్ రాసుకున్న పురాణాలు, అట్రహాసిస్ రాసుకున్న గిల్గామెస్ పురాణాలు. ఈ మూడింటిలో మొట్టమొదటిగా జలప్రలయం జరిగిందనేటువంటి వాస్తవాలు రాతపూర్వకంగా బయటపడ్డాయి. అప్పటి నుండి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జలప్రలయంను గూర్చి నాగరికత కలిగిన ప్రతి దేశంలో ఒక్కొక్క కథను చెబుతూ ఉంటారు. అలాగనే అనేక మత గ్రంథాలు కూడా ఈ జలప్రలయంను గూర్చి చెబుతూ ఉంటాయి. ఇంకా అనేక పురాతన జాతుల వారు ఈ జలప్రలయంను గూర్చి కథలు కథలుగా చెబుతూ ఉంటారు. జలప్రలయంను గూర్చి పరిశోధన చేసిన చరిత్రకారుడు మరియు శాస్త్రవేత్త అయిన డాక్టర్ మార్క్ ఐజక్ చేసిన పరిశోధనలో సుమారుగా ఆయా ప్రాంతాలను బట్టి 261 రకాల కథలను ఈయన కనుగొన్నారు. ఈ జలప్రలయంను గూర్చి ముఖ్యంగా కొన్ని దేశాలలో ఉన్నటువంటి కథలను గూర్చి మనం విందాం. అతి పురాతన నాగరికత కలిగిన వాటిలో ఈజిప్ట్ నాగరికత ఒకటి. దీని ప్రకారము దేవుళ్లు భూలోకాన్ని జలప్రలయం ద్వారా శుద్ధి చేశారు అని, అయితే కొంతమంది కాపరులు మాత్రమే దీని నుండి రక్షింపబడ్డారు అని వారి యొక్క గ్రంథాల్లో రాసుకున్నారు. రెండవదిగా అతి పురాతన నాగరికతకు చెందిన గ్రీకుల నాగరికత. గ్రీకుల మూల పురుషులలో ఒకడైన హెలెన్ కుమారుడు డ్యోకలిన్తో దేవుడు కనిపించి జలప్రలయం రప్పించబోతున్నానని, ఆ జలప్రలయం ద్వారా భూమి మీద పాపాన్ని కడిగి వేయాలనుకుంటున్నానని, నీ కొరకు ఒక వాడను చేసుకునమని, ఆ వాడ పార్నసస్ అనే పర్వతాల మీద నిలుస్తుందని చెప్పినట్లుగా వారి గ్రంథాల్లో రాసుకున్నారు. మన పొరుగు దేశమైన చైనాలో కూడా ఒక కథ వాడుకలో ఉంది. చైనా నాగరికతకు మూల పురుషుడైన పాహి ఒక జలప్రలయం నుండి తన భార్యను, ముగ్గురు కొడుకులను, ముగ్గురు కూతుళ్లతో సహా తప్పించబడ్డాడు అని వారి గ్రంథాల్లో రాయబడింది. అదేవిధంగా అందరూ ఏదో ఒక కథను రాసుకున్నట్లుగానే మన భారతీయులు కూడా ఒక కథను రాసుకున్నారు. సప్త ఋషులను జలప్రలయం నుండి తప్పించడానికి ఒక పడవను చేసుకునమని ఒక మత్స్యము మను అనేటువంటి ఒక వ్యక్తికి హెచ్చరించినట్లుగా చెప్పబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే మెసపటోమియా, సుమేరియన్, డెడ్ స్క్రీస్కోల్స్, యూదాయిజం, మెర్మన్ థియాలజీ, ఇస్లాం, క్నాస్టిక్, బహం, ఇలా అనేక రకాల జాతుల నాగరికతలలో వారికి నచ్చిన రీతిలో నచ్చిన వ్యక్తుల పేర్లను ఈ కథలలో రాసుకున్నారు. అయితే బైబిల్లో రాయబడినది మాత్రమే ఖచ్చితమైన ఆధారాలతో కూడినది. జలప్రలయాన్ని గూర్చిన సంగతులు, వివరాలు సుమేరియన్లు, బాబిలోనియన్లు, హిబ్రియులు వ్రాసినవి మాత్రమే అతి పురాతనమైనవి అని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ మూడు పురాతన గ్రంథాల నుండే మిగతా గాథలన్నీ పుట్టుకు వచ్చాయని వారి అభిప్రాయం. వీటిలో వాస్తవమైనవి ఏమిటో మనం గుర్తించగలిగితే సత్యం మనకు బోధపడుతుంది. జలప్రలయం జరిగిన నాటి లెక్కలను గూర్చి, జలప్రలయం అనేది ఖచ్చితంగా బైబిల్ ప్రకారం లెక్క వేస్తే, ఆదాము కాలం నుండి జలప్రలయం దినాల వరకు లెక్కిస్తే సుమారుగా 1656వ సంవత్సరమున, అనగా ఆదాము కాలము 0 సంవత్సరాలుగా లెక్కిస్తే 1656వ సంవత్సరములో నోవాహు వయస్సు, అనగా 600వ సంవత్సరమున జలప్రలయం ప్రారంభమైనట్లుగా మనకు బైబిల్ చరిత్ర చెబుతుంది. దీనికి సంబంధించిన 4 గ్రంథాలు కూడా ఉన్నాయి. 1 క్రోనాలజీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, 2 ద అనల్స్ ఆఫ్ ద వరల్డ్, 3 క్రోనాలజీ ఆఫ్ ద జెనెసిస్ ఫ్లడ్, 4 ద ఫ్లడ్ ఆఫ్ ద నోవా. ఈ 4 పుస్తకాలలో చారిత్రక ఆధారాలతో సహా అనేకమైనటువంటి రుజువులను చరిత్రకారులు రాయడం జరిగింది. చారిత్రక గ్రంథాలైనటువంటి సుమేరియన్స్, బాబిలోనియన్స్ అండ్ హీబ్రూస్, వీరి యొక్క పురాతన గ్రంథాలను బట్టి మనం ఆలోచిస్తే
జలప్రళయ కాలాన్ని సరిగ్గా లెక్క కడితే నోవాహు మరియు అతని కుటుంబము జంతువులతో పాటు వాడలోనికి ప్రవేశించిన సమయాన్ని చారిత్రక ఆధారాలను బట్టి పరిశీలిస్తే అది 1656 February 10th శాస్త్రవేత్తలు గుర్తించారు. February 10th నోవాహు మరియు అతని కుటుంబము జంతువులతో పాటు వాడలోనికి ప్రవేశించారు. ఆ దినమున దేవుడు నోవాహు వాడ యొక్క తలుపులు మూసినట్లుగా బైబిల్ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూడగలం. సరిగ్గా 7వ దినం ప్రారంభమయ్యేసరికి భయంకరమైన వర్షము ఆకాశ తొమ్ములు విప్పబడి జలప్రళయం ప్రారంభమైంది. సరిగ్గా 47వ రోజు వచ్చేసరికి ప్రారంభమైన వర్షము ఆగిపోయినట్లుగా 7వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలం. 160వ రోజు వచ్చేసరికి నోవాహు వాడ ఆరారాతు పర్వతాల మీద నిలిచినట్లుగా మనం చూడగలము. అదేవిధంగా 230వ రోజు వచ్చేసరికి పర్వతాల యొక్క శిఖరాలు కనిపించినట్లుగా మనం చూడగలం. 270వ రోజు వచ్చేసరికి నోవాహు వాడలో నుండి ఒక పావురాన్ని బయటికి విడిచినట్లుగా చూడగలము. 320వ రోజు వచ్చేసరికి నోవాహు వాడ యొక్క తలుపుని తీశాడు, అప్పటికి నేల ఆరి ఉన్నట్లుగా కనబడుతుంది. 380వ రోజు వచ్చేసరికి పూర్తిగా నేలంతయు ఎండిపోయినట్లుగా కనబడింది. అప్పుడు నోవాహు అతని కుటుంబము అతనితో పాటు జంతువులనియు ఆ వాడలో నుండి బయటకు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఈ ప్రాసెస్ అంతా డేట్స్ ప్రకారం మనం ఆలోచిస్తే February 10th వాడలోనికి ప్రవేశించినటువంటి నోవాహు 17వ తేదీన ప్రచండమైన వర్షము కురిసి అక్కడి నుంచి 150 దినములు అనగా July 17వ తేదీ కల్లా ఓడ ఆరారాతు పర్వత శిఖరాలపైన ఉంది. October 1వ తేదీ కల్లా పర్వతాల శిఖరాలు కనిపించాయి. November 9వ తేదీన నోవాహు ఒక పావురమును బయటకు విడిచినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలము. మరి 7 దినముల తర్వాత మరలా అదే పావురమును నోవాహు బయటికి విడిచినప్పుడు అది ఒక ఆలివ్ చెట్టు యొక్క ఆకును తురించి తెచ్చినట్లుగా మనం చూడగలం. మరి 7 దినముల తర్వాత ఆ పావురమును మరలా బయటికి పంపించినప్పుడు అది తిరిగి రాలేదు. అప్పటికే November 23వ తేదీ. January 1వ తేదీన మెల్లమెల్లగా భూమి మీద నీరు ఇంకిపోసాగింది. February 27వ తేదీ వచ్చేసరికి కంప్లీట్ గా భూమి అంతా ఎండిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇది శాస్త్రవేత్తలు కనుగొన్న సమయము. ఇది బైబిలికల్ గా మరియు సైంటిఫికల్ గా అచ్చమైన డేట్స్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే సరిగ్గా జలప్రళయం వచ్చి ఇప్పటికే 4361 సంవత్సరాలు గడుస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నోవాహు జలప్రళయం నిజంగా వచ్చిందని అనడానికి కొలంబియా పర్వతాలలో ఉన్న గుహలలో పెద్ద పెద్ద మత్స్యముల ముళ్ళు ఎముకలు ఆ కొండలపై లభ్యమయ్యాయి. అంత పెద్ద చేపలు ఈ కొండల మీదకి ఎలా వచ్చాయని శాస్త్రవేత్తలు పరిశీలిస్తే అవి సుమారుగా 4360 సంవత్సరాల పూర్వపు చేప ముళ్ళని వారు అంచనా వేశారు. అంటే సరిగ్గా జలప్రళయం కాలము నాటి చేపల ముళ్ళు అని వారు అంచనా వేశారు. ఇలా అనేకమైనటువంటి పురావస్తు ఆధారాలు, చారిత్రక ఆధారాలు, భౌగోళిక ఆధారాలు చాలానే లభించాయి. నోవాహు సుమారుగా దేవుడు ఆజ్ఞాపించిన విధముగా వాడను 120 సంవత్సరములు నిర్మాణం చేశాడు. అయితే ఈ 120 సంవత్సరాల కాలంలో నోవాహు గారు ప్రపంచానికి రాబోతున్న ప్రమాదాన్ని గురించి ఎన్నో విధాలుగా హెచ్చరించాడు. కాని ఎవ్వరికీ కూడా ఆ రోజు నమ్మకం లేదు. కారణం ఏంటి అంటే అప్పటికే ప్రజలు చెడిపోయారు, భూమి బలత్కారంతో నిండిపోయింది. అంతేకాదు జలప్రళయం ద్వారా దేవుడు ఈ భూమిని నాశనం చేస్తున్నాడు అని ప్రజలకు చెప్పేసరికి వారు నవ్వేవారు. కారణమేంటంటే అప్పటి వరకు వర్షం అంటే ఏంటో కూడా వారికి తెలియదు. మరి వర్షం లేకుండా పంటలు ఎలా పండాయి అంటే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటినీ తడిపినట్లుగా మనం ఆదికాండంలో చూడగలం. వర్షం అనేది వస్తుందట, అది ప్రజలందరినీ ముంచేస్తుందట, ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అందరూ వాడలోనికి రావాలట అనేటువంటి సువార్తను ప్రకటించినప్పుడు నోవాహు మాట ఎవరూ వినలేదు. అయితే దేవుడు తను అనుకున్న ప్రకారంగానే ఈ సర్వ మానవాళిని, సర్వ జీవరాశిని నాశనము చేయడానికి ప్రణాళిక ప్రారంభమైంది. ఆ ప్రణాళిక ప్రారంభం అవడానికి ముందే నోవాహు గారి చేత వాడను కట్టించాడు. అయితే ఈ వాడ ఎక్కడుంది? ఈ వాడను గూర్చిన వివరాలను గూర్చి మనం ఆలోచిద్దాం. బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే నోవాహు జలప్రళయం జరిగిన నాడు ఈ నోవాహు వాడ ఆరారాతు పర్వతాల మీద నిలిచినట్లుగా మనం చూడగలం. 13వ శతాబ్దంలో ఈ పర్వతాలనే గురు ఆక్టు అని హెబ్రీ భాషలో పిలిచేవారు. ఈ గురు ఆక్టు పక్కన టర్కీ, ఇరాన్, అర్మేనియా దేశాలు ఉండేవని ఆదికాండంలో మోసే వెల్లడించాడు. ఈ ఆరారాతు కొండలు తూర్పు టర్కీలో ఉన్నవి. 1959వ సంవత్సరంలో ఫ్రాన్స్ గేరీ అనేటువంటి ఒక వ్యక్తి విమానము నుండి ఆరారాతు పర్వతాల యొక్క ఫోటోలను తీశాడు. ఒక
ఒక సంవత్సరం తర్వాత ఆ ఫోటోలను టర్కీ దేశపు మిలిటరీ అధికారి ఒక ఆయన చూశాడు. అప్పుడు టర్కీ దేశపు మిలిటరీ అధికారి యొక్క దృష్టిలో ఆ నవాహు ఆడ యొక్క ఆకారము ఒకటి బయటపడింది. అమెరికా శాస్త్రవేత్తలు కొందరు ఆ యొక్క ఆకారాన్ని వెతికారు, కానీ అది వారికి దొరకలేదు. 1960వ సంవత్సరంలో ఈ యొక్క ఆకారమును గూర్చిన ఫోటోస్ కూడా లైఫ్ మ్యాగజైన్ లో ప్రకటించారు. అయితే జర్జేనియస్ అనేటువంటి ఒక కల్దీయుడు ఈ వాడ అర్మేనియా పర్వతాలలో ఉన్నదని, అక్కడ ప్రజలు ఈ యొక్క వాడ యొక్క చెక్క ముక్కలను తాయెత్తులుగా వాడుతున్నారని రాశారు. న్యూ హమ్ జెమ్మి అని టర్కీలో పిలుస్తారు. దీని అర్థము నోవాహు వాడ అని అర్థము. డన్ బై ఉజత్ అనే పట్టణానికి ఈ వాడ అతి దగ్గరలో ఉంది. రాన్ వైట్ అనేటువంటి ఒక పురావస్తు శాస్త్రవేత్త 1977వ సంవత్సరంలో ఈ వాడను మరలా కనుక్కున్నాడు. ఆరారతు పర్వతాలపై ఉన్న ఈ ఓడ ప్రజలకు దొరకకపోవడానికి గల కారణాలు ముందు వెనక అగ్నిపర్వతాలు ఉండటమే. జలప్రళయం తర్వాత ఆరారతు పర్వతాలపైన నిలిచిన ఈ వాడ క్రమేపీ వాతావరణ మార్పులను బట్టి ఆ పర్వతముల మీది నుండి మెల్లమెల్లగా కిందికి జారి బురదలో కూరికిపోయింది. ఈ రాన్ వైట్ గారు 24 సార్లు సుమారుగా ఈ వాడ ఫోటోలను తీసి ఇదే నిజమైన నోవాహు వాడ అని నిరూపించాడు. ఈ నోవాహు వాడ ఉన్న ప్రాంతాన్ని నోవాహు ఆర్క్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. 1987వ సంవత్సరం జూన్ 21వ తేదీన మొట్టమొదటిగా నోవాహు ఆర్క్ నేషనల్ ఫెస్టివల్ ను నిర్వహించారు. దీనికి అధ్యక్షులుగా ఆ దేశపు అనగా టర్కీ దేశపు అధ్యక్షులు, ఇతర దేశాల ప్రముఖులు, ఆ టర్కీ దేశపు యొక్క మిలిటరీ పాల్గొన్నారు. ఆ ఉత్సవాల్లో ఒక మ్యూజియంను కూడా శంకుస్థాపన చేశారు. ఈ విషయము న్యూస్ పేపర్లలో టీవీలలో ప్రసారం చేశారు. హసన్ ఓజర్ అనేటువంటి ఒక మ్యూజియం వర్కర్ 1948వ సంవత్సరంలో వచ్చిన భూకంపం వలన మట్టిలో దేవుడు దాచిన వాడ బయటకు వచ్చింది అని అతడు వెల్లడించాడు. అయితే 1985వ సంవత్సరం 2020 టీవీలో కూడా ఈ వార్త వచ్చింది. ఎస్ఐఆర్ ద్వారా పరీక్షించిన శాస్త్రవేత్తలు భూమిలో ఏవో ఉన్నాయని గుర్తించి అవి నోవాహు వాడ యొక్క శిథిలాలే అని వారు ఖచ్చితంగా నిర్ధారించారు. 1000 అడుగుల విమానమంత సైజున్నటువంటి ఈ యొక్క నోవాహు వాడ చుట్టూ ఈ యొక్క బురదను తొలగించడానికి నోవాహు వాడకు చెక్కల వంటి కొన్ని రంపాలున్నట్లుగా వారు చూశారు. అయితే ఈ నోవాహు వాడ యొక్క కొలతలను బట్టి బైబిల్లో రాయబడిన కొలతలు సరిగ్గా ఉన్నాయా లేదా అని ఈ శాస్త్రవేత్తల బృందము అంచనా వేశారు. అయితే ఐగుప్తు భాషలో 300 మూరల పొడవు అనగా 515 అడుగులని, అప్పటికి 1 మూర 1.6 అడుగులు, మోసే కాలంలో అదే 1 మూర 28 అంగుళాలు, నేడు అదే 1 మూర 18 అంగుళాలు. ఈ వాడ కట్టినటువంటి రేషియోను కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నేడు పెద్ద పెద్ద వాడలను నిర్మిస్తున్న అదే రేషియోలో నోవాహు వాడను నిర్మించినట్లుగా మనము చూడగలం. అంటే నేడు మనకున్న సైన్స్ అనేది లేనప్పుడే దేవుడు నోవాహు వాడ యొక్క రేషియోను అంత ఖచ్చితంగా నోవాహు గారి ద్వారా కట్టించాడు. 1960వ సంవత్సరంలో అమెరికా బృందం ఈ వాడకు ఒక రంధ్రం చేసి పరిశోధన చేశారు. వాడపై ఉన్న చెక్కలపై ఒక వ్యక్తి మేకులను కొడుతున్నట్లుగా ఉన్న ఆకారాలు కూడా వారికి దొరికాయి. పురావస్తు శాస్త్రవేత్త అయిన రాన్ వైట్ వాడకు ఒక రంధ్రం చేసి కొన్ని వస్తువులను బయటికి తీశారు. వస్తువులను చూసిన రాన్ వైట్ గారు ఆశ్చర్యపోయారు. అవేంటంటే అవి ఒక దుప్పి కొమ్ము, జంతువుల మలము, పిల్లి వెంట్రుకలు. అక్కడ దొరికిన వస్తువులను గాల్బ్రైత్ ల్యాబొరేటరీలో పరీక్షించి అవి నోవాహు వాడలోనివి అని ఆయన నిరూపించారు. నిజమే ఫ్రెండ్స్, నోవాహు వాడలో అనేక రకాలైన జంతువులను బ్రతికించినట్లుగా దేవుడు జతలు జతలుగా నోవాహు వాడలోనికి పంపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. నోవాహు వాడ యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే నిజముగా ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు కట్టబడినటువంటి ప్రతి ఒక్క వాడ నిర్మాణము కూడా ఆ నోవాహు వాడ రేషియోలోనే కట్టబడుతుంది. అలా కట్టబడకపోతే సముద్రము యొక్క ఆటుపోట్లను తట్టుకునే అవకాశం ఉండదు. సో సైన్స్ అనేది అందుబాటులో లేనప్పుడు దేవుడు ఒక మనిషి ద్వారా నిర్మించినటువంటి నిర్మాణం ఈరోజు వాడలకు ఆధారంగా ఉంది అంటే నిజంగా గర్వించదగ్గ విషయము. ఫ్రెండ్స్, ఈ వాడను జలప్రళయంలో కొట్టుకొని పోకుండా ఉండునట్లుగా వాడకు ఇరుప్రక్కల మరియు ముందు వెనక భాగములలో లంగరు లాంటి అతిపెద్ద రాళ్లను వ్రేలాడదీసినట్లుగా శాస్త్రవేత్తల బృందం కనుగొన్నారు. ఇవి కాజన్ అనే గ్రామంలో ఈ నోవాహు వాడకు సంబంధించిన పెద్ద పెద్ద రాళ్లను అనగా లంగరు రాళ్లను వారు గమనించారు. ఈ రాళ్ళు 1 11 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు ఉండి
తాడుతో కట్టుటకు ఆ రాయికి ఒక రంధ్రం కూడా ఉండెను. వాడకు నాలుగు వైపులా దీన్ని కట్టడం వలన వాడ ప్రమాదము నుండి అనగా ఈ ఒత్తిడి నుండి రక్షింపబడింది. ఈ బండరాలపై కొన్ని శిలువ గుర్తులు 1వ శతాబ్దానికి చెందిన వారు చెక్కినట్లుగా చూశారు. ఆ లంగరు రాళ్ళలో ఉన్న ప్రదేశంలోనే మొట్టమొదటిగా నోవాహు కుటుంబము నివసించినట్లుగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తర్వాత మరికొంత దూరం వెళ్లేసరికి పెద్ద రాయి వారికి కనిపించింది. ఆ రాయి ఏంటి అని పరిశీలించిన శాస్త్రవేత్తలకు మరొక అదిరిపోయే విషయం వారికి అర్థమైంది. దేవుడు జలప్రళయానికి ముందు నోవాహు ఆడ యొక్క తలుపును మూసినట్లుగా మనం చూడగలం. ఎవరునూ తెరవలేకుండునట్లు మూసిన ఆ తలుపు ఇదిగో ఈ రాయి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. సరిగా 1977వ సంవత్సరం శాస్త్రవేత్తలకు విస్తుగొలిపేటువంటి కొన్ని రాళ్ల గుట్టలను వారు కనిపెట్టారు. ఆ రాళ్ల గుట్టలు ఏంటి అని శాస్త్రవేత్తలు పరిశీలించేసరికి నిజముగా మతి భ్రమింపజేసే అద్భుతమైన వాస్తవాలు వారికి కనిపించాయి. ఆ రాళ్ల గుట్ల మీద ఉన్న బొమ్మలు వాటి ద్వారా వచ్చే అర్థాలను శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు నిజంగా విస్తుపోయే వాస్తవాలు వారికి తెలిసాయి. నోవాహు ఇల్లు గోడలను వారు ఫోటోలు తీశారు. ఆ ఇంటి ముందు ఒక సమాధి ఉండటం, ఆ సమాధి రాయిపై 8 మంది మనుషుల యొక్క రూపాలను వారు చూశారు. ప్రక్కన నీటిపై తేలియాడుతూ ఉండేటువంటి ఒక వాడ, 8 మందిలో 2వ పెద్ద రూపం యొక్క కన్నులు మూసుకొని ఉండుట వారు గమనించారు. అప్పుడు ఆ 2వ పెద్ద మనిషి నోవాహు గారి యొక్క భార్య మరణించినని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఆ సమాధిని త్రవ్వడానికి వారు ప్రయత్నిస్తే సుమారుగా 18 అడుగుల క్రింద ఆ సమాధి పెట్టేవారికి దొరికింది. అది ఒక స్త్రీ సమాధిగా వారు గమనించారు. ఆ పెట్టులో ఉన్నటువంటి నోవాహు భార్య నగలు 1 కోట్ల రూపాయలకు అమ్మబడ్డాయి. ఆ ఇంటి వెనక కూడా ఒక బలిపీఠము చతురస్రాకారంగా 10x10 సైజులో నిర్మించబడింది. నోవాహు వాడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి పవిత్రమైన జంతువుల్లో నుండి బలి అర్పించినట్లుగా మనం చూడగలం. ఆ బలి అర్పించిన బలిపీఠము ఇదే. నోవాహు జలప్రళయం తర్వాత అనేకమైన శాలలను ఏర్పాటు చేసి నోవాహు గారు జంతువులను పెంచినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. పెద్ద జంతువులు మరియు చిన్న చిన్న జంతువులు వాటి వాటి ఆకారమును బట్టి, లక్షణాలను బట్టి వాటి శాలలలో పెంచను. వీటన్నిటినీ ఆనాడు లెర్నింగ్ ఛానల్, డిస్కవరీ ఛానల్, హిస్టరీ ఛానల్ మరియు ఇతర ఇంటర్నేషనల్ వార్తాపత్రికలు కూడా వీటిని ప్రచురించాయి. ఇంకా నోవాహు వాడ యొక్క కొలతలను మనం ఆలోచిద్దాం. ప్రపంచంలో అత్యంత పేరెనికగన్న వాడలలో మొట్టమొదటి వాడ టైటానిక్. ఈ టైటానిక్ సుమారుగా 800 అడుగుల పొడవు. దానికంటే పెద్దదైన వాడ మరొకటి ఉంది, అదే క్వీన్ మేరీ 2. అయితే నోవాహు వాడను, టైటానిక్ వాడను రెండింటిని ఒక అంచనా ప్రకారము లెక్క వేయగలిగితే నోవాహు వాడ 500 అడుగులు పొడవు, టైటానిక్ వాడ 800 అడుగుల పొడవు, క్వీన్ మేరీ వాడ 1100 అడుగుల పొడవు. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెరచేపల వాడైనటువంటి వ్యోమింగ్ సుమారుగా 400 అడుగులు, శాంటా మేరియా అనేటువంటి మరొక వాడ ఇది సుమారుగా 120 అడుగుల పొడవు. ఆ కాలంలోనే సుమారుగా టైటానిక్ కంటే కొంచెం మాత్రమే చిన్నది అనేటువంటి ఈ వాడను కేవలము చెక్కతో మాత్రమే తయారు చేయడం నిజంగా అద్భుతం. నోవాహు వాడ నిర్మాణం కొరకు దేవుడు శితిసారకపం రాణునే ఎందుకు ఉపయోగించమన్నాడు? శితిసారకపం రాణుతో నీ కొరకు వాడను చేసుకొనమని ఆదికాండం 6:14 మనం చూడగలము. హెబ్రి భాషలో గోఫెర్ అని, తర్జుమాల్లో సైప్రస్ అని దీనిని అంటారు. వృక్షశాస్త్ర నిపుణుల అధ్యయనం ప్రకారం ఈ చెట్టు చాలా బలమైనది. నీటిలో వేసినప్పుడు ఈ చెట్టు త్వరగా కుళ్ళుపోవడం కానీ చీకిపోవడం కానీ జరగదు. భూప్రపంచంలో ఏ చెట్టుకైనా పురుగులు పట్టవచ్చేమో కానీ శితిసారకపు మ్రానుకు మాత్రం పురుగులు పట్టవని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అందును బట్టి అనంత జ్ఞాన సంపన్నుడైన ప్రభు ఆ మ్రానుతోనే వాడను తయారు చేయమని ఆజ్ఞాపించాడు. ఈ వాడ పరిమాణము, కొలతలు ఆలోచిద్దాం. నీవు దానిని చేయవలసిన విధమిది. ఆ వాడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదై ఉండవలను. ఐగుప్తీయుల కొలతల ప్రకారము ఒక మూర సుమారుగా 20.5 అంగుళాలు, పొడవు 300 అడుగులు × 20.5 అనగా 650 అంగుళాలు, వెడల్పు 50 అడుగులు అనగా 20.5 × 50 అడుగులు సుమారుగా 1025 అంగుళాలు, ఎత్తు 30 అడుగులు 30 × 20.5 అంగుళాలు సుమారుగా 615 అంగుళాలు. నేటి కొలతల ప్రకారం మనం ఆలోచిస్తే ఒక మూర 18 అంగుళాలు అనగా 1 మూర 1.5 అడుగులు అనగా 1 మూర 2.18 మీటర్లు.
ఓడ పొడవు 5400 అంగుళాలు అనగా 450 అడుగులు అంటే 137.16 మీటర్లు. ఇక ఓడ వెడల్పు 900 అంగుళాలు అనగా 75 అడుగులు అనగా 22.86 మీటర్లు. ఎత్తు 540 అంగుళాలు అనగా 45 అడుగులు 13.7 మీటర్లు. మొత్తము 1,18,750 చదరపు అంగుళాలు అంటే మొత్తం 570 రైలు పెట్టెలకు సమానం. వాడలోని అడుగు భాగం సుమారుగా 1,00,000 చదరపు అడుగులు అనగా దాదాపు 20 బాస్కెట్బాల్ కోర్టులకు సమానం. దేవుడిచ్చిన వాడ కొలతల నిష్పత్తిగా మనం ఆలోచిస్తే 30:5:3 పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ఎన్నో వాడలు తయారు చేయబడ్డాయి. సముద్రాల్లో మహాసముద్రాల్లో సైతం ప్రయాణించాయి. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే తయారు చేసిన ప్రతి వాడ ఇదే నిష్పత్తిలో చేయబడాలి. అలా కాని పక్షంలో అలలు కలిగిన సముద్రాల్లో ప్రమాద సమయాల్లో ఉప్పొంగే జలాల్లో ప్రయాణించడం అసాధ్యం. నవీన కాలపు వాడల నిర్మాణాన్ని శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం సర్వజ్ఞాని అయిన దేవుడిచ్చిన కొలతలనే నేటికి ఏనాటికనే వినియోగించడం తప్పటం లేదు. 2016 జులై 7వ తారీఖున నోవాహు ఆర్క్ను పోలిన మరొక వాడను యుఎస్లోని గ్రాండ్ కౌంటీ కెంటుకీలో ప్రారంభించబడింది. ఈ నేషనల్ పార్క్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆదికాండంలో చెప్పబడిన కొలతల ప్రకారము నోవాహు వాడను నిర్మించి ప్రజల సందర్శనార్థమై దానిని ఏర్పాటు చేశారు. ఈ వాడను ఇప్పటికీ అనేక వేల మంది సందర్శించడం విశేషం. సరిగ్గా నోవాహు వాడను పోలిన వాడ ఇదే. జలప్రలయం తర్వాత భూమి మీద చోటు చేసుకున్న మార్పులను గురించి కూడా ఆలోచిద్దాం. భూమి యొక్క లోపల పొరల్లో మార్పులు జరిగి స్వల్పంగా స్థల మార్పిడి స్థాన మార్పిడి జరిగాయి. భూమి యొక్క వాతావరణంలో మార్పులు సంభవించి ఋతువులు కాలములు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అయితే భూమి యొక్క ఇరుసు అనగా యాక్సిస్ పక్కకు జరిగి జలప్రలయంకు ముందు 5 డిగ్రీలు ప్రక్కగా ఉంది. జలప్రలయం తర్వాత 23.5 డిగ్రీలు జరగటం జరిగింది. భూమి యొక్క ఇరుసు మారటం ద్వారా క్యాలెండర్లో సైతం మార్పులు వచ్చాయి. అంటే జలప్రలయానికి ముందు భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయం 360 రోజులైతే జలప్రలయం తర్వాత భూమి సూర్యుని చుట్టూ తిరిగే కాలం 365.25 రోజులు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయాన్ని ఒకరోజుగా పరిగణిస్తాం. సంవత్సరానికి 360 రోజులు అనే విషయానికి బైబిల్ ఆధారంగా ఆదికాండం 8వ అధ్యాయం 3-4 వచనాల్లో చూడగలము. నోవాహు యొక్క 600వ సంవత్సరం అనగా 2వ నెల 17వ తేదీన జలప్రలయం ప్రారంభించబడితే 7వ నెల 17వ తేదీన ఓడ ఆరారాతు కొండల మీద నిలిచింది. 2వ నెలకు 7వ నెలకు మధ్య 180 రోజులే ఉన్నాయి. అంటే సరిగ్గా 5 నెలలన్నమాట. ఈ విధంగా లెక్క పెడితే సంవత్సరానికి 360 రోజులే వస్తాయి. ఒక వృత్తానికి 360 డిగ్రీలు ఉండటంలో కారణం కూడా ఇదే. ఇప్పటికీ ప్రపంచంలోని కొన్ని క్యాలెండర్లలో 360 రోజులనే సంవత్సరంగా పరిగణిస్తారు. జలప్రలయం తర్వాత జరిగిన మరొక అతిపెద్ద మార్పు మానవుని యొక్క ఆయుష్. ముందు కొన్ని 100 సంవత్సరాలు మనిషి బ్రతికేవాడు. ఆ తర్వాత క్రమంగా దేవుడు మానవుని ఆయుష్ను 120 సంవత్సరాలకు తగ్గించాడు. జలప్రలయం తర్వాత భూమి మీద మార్పులు జరుగునట్లుగా బైబిల్ ఆధారాన్ని బట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూడగలం. ఎలాయనగా పూర్వం నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్లవలను సమకూర్చబడిన భూమియు నీళ్లలో నుండి వచ్చిన వివరాలు ఆది కాండముల 1వ అధ్యాయంలో మనం చూడగలం. నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అనే మాట జలప్రలయం తర్వాత రూపుదిద్దుకున్న వాటిని బట్టి మనం చూడగలం. ఇక మరొక అంశాన్ని గురించి ఆలోచిస్తే ప్రపంచ జాతుల ఆవిర్భావం. జలప్రలయం గతించిన తర్వాత నోవాహు కుమారులైన షేము హాము యాపేత్ అని వారి వంశావళి నుండి ప్రపంచంలోని వివిధ జాతుల వారు ఉద్భవించారు. ఆదికాండం 10వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనం గమనించగలం. వీరి నుండి వచ్చిన జనాంగాలే ఆ తదుపరి ప్రపంచమంతా వ్యాపించారు. షేము సంతానాన్ని సెమిటికులు అంటారు. వీరిని గురించిన అధ్యాయాన్ని సెమిటిజం అని అంటారు. వీరు కొండ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు. ఆసియా వారు వీరి నుండి వచ్చినవారు. షేము సంతానంలో గుర్తింపదగిన వారు ఎందరో ఉన్నప్పటికీ అతి ప్రాముఖ్యమైన వారు కొందరున్నారు. యాలాము అనగా ఇరాన్ వాసులకు మూలపురుషుడు, అషూరు అనగా ఉత్తర ఇరాక్, అర్పక్షదు అనగా సిరియాకు మూలపురుషుడు. అర్పక్షదు సంతానంలో సరిగ్గా 10వ తరము నుండి అబ్రహాము వచ్చెను. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఈ సంతానం నుండి వచ్చిన గనుక ఇది ప్రత్యేకమైనది. అబ్రహాము నుండి 3 జనాంగం వారు భూమి మీదకు వచ్చారు. వారెవరనగా ఇస్రాయేలీలు, ఇష్మాయేలీలు, మిద్యానీయులు. హాము వేరుశనగ ప్రాంతంలో నివసించేవారు. వీరు మైదానవాసులు. ఆఫ్రికా వాసులు హాము నుండి వచ్చిన వారే.
ఈ సంతానములో నిమ్రోదు ప్రఖ్యాతినొందినవాడు. యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగానిగా బిరుదును కూడా సంపాదించుకున్నాడు. హాము యొక్క నాలుగవ కుమారుని పేరు కనాను. ఇతని పేరును బట్టియే పాలస్తీనాకు కనాను అని పేరు వచ్చింది. కనాను అను మాటకు ఓదాపొడి దేశస్థులు అని అర్థము. ఎందుకనగా పూర్వదినాల్లో కార్నానీయులు ఓదాపొడిను కొన్ని రకాలైన గవ్వల నుండి తీసి చుట్టుప్రక్కల దేశాలకు అమ్మేవారు. ఈ కాలనీల నుండి పెరిజీలు, హివీలు, హిత్తీల్లో మొదలుగున్న వారు వచ్చారు. కూషు ఇథియోపియా ప్రజల మూలపురుషుడు, మిస్రాయిము ఈజిప్టు ప్రజల మూలపురుషుడు, పూతు లిబియు మిగతా ఆఫ్రికా ప్రజలకు మూలపురుషుడు, కనాను కనానీయుల ఎదోమీల మూలపురుషుడు, యాపేతు యాపేతు కుమారుల నివాసం సముద్ర తీర ప్రాంతాలు ఉత్తర ధ్రువ ప్రాంత భాగంలో ఉండేవారు. ఐరోపా వారు యాపేతు సంతానం వారు. యాపేతు సంతతి నుండి వచ్చిన జాతులు ఎవరనగా గోమేరు అనగా జర్మనీ, మాగోగో తుబాల్ మిషక్ అనగా రష్యా, యవాన్ అనగా గ్రీషు, మాదై అనగా పర్షియా, సిరసు అనగా ఇటలీ, తుగర్మ అనగా అర్మేనియా, తర్షిషు అనగా స్పెయిన్, కిత్తీం అనగా సైప్రస్. ఈ విధంగా గమనిస్తే ఈ రోజున భూమి మీద ప్రతి దేశం ప్రతి జాతి ఏ విధంగా ఉద్భవించాయో తెలియాలంటే బైబిల్ దగ్గరకు రావడం తప్పనిసరి. ప్రపంచ దేశాల ఆవిర్భావం గురించి, జాతులను గురించి, ప్రజల ఆవిర్భావం గురించి మరియు వారి విధి విధానాలను గురించి బైబిల్ ఇచ్చినంత స్పష్టమైన వివరణ మరి ఏ ఇతర గ్రంథంలో మనం చూడలేము. అందును బట్టి బైబిల్ గ్రంథం మానవ చరిత్రకు ఆధారమైనది, లేకపోతే జనాంగాల వివరణ మానవునికి తెలిసేదే కాదు. సో ప్రేమైన వర్లారా, ఇంకా కన్క్లూజన్గా నేను చెప్పబోయేటువంటి చివరి అంశం ఏంటంటే, నోవాహు వాడను చూసిన తర్వాత దేవుడు ఈ ప్రపంచాన్ని జలప్రళయం ద్వారా నాశనం చేశాడన్న సంగతి మనకు క్లారిఫై అవుతుంది. అంటే కేవలం బైబిల్ దేవుడు మాత్రమే నాశనం చేశాడు అంటే ఈ ప్రపంచానికి దేవుడు కూడా ఆయనే. ప్రపంచానికి దేవుడైనటువంటి బైబిల్ దేవుడే ఖచ్చితమైన దేవుడు. ప్రజలు అనుకుంటున్నట్లుగా అనేక రకాలైనటువంటి దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నను, బైబిల్ దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని ఇదిగో ఈరోజు శాస్త్రవేత్తలందరికీ దొరికినటువంటి ఈ పురావస్తు ఆధారాలను బట్టి, నోవాహు వాడను బట్టి, జలప్రళయపు ఆధారాలను బట్టి, పెరుగుతున్న జనాంగాలను బట్టి మనం ఆలోచించవచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైందనుకుంటా. ఇది జలప్రళయమును గూర్చిన వివరణ, నోవాహు వాడను గూర్చిన వివరణ, ప్రతి విధమైన సైంటిఫిక్, హిస్టారికల్, భౌగోళికమైనటువంటి ప్రతి ఆధారాలతో మీ ముందుంచాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఈ వీడియోస్ను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వలన దేవుని యొక్క గొప్పతనాన్ని, బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అనేటువంటి ఒక విషయాన్ని ప్రపంచానికి నాతో పాటు మీరు కూడా చాటిన వారు అవుతారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ని కనబడుతున్న గంట సంబంధం యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. డోంట్ మిస్ ఇట్. స్టే ట్యూన్ టు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. సృష్టి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భూమి మీద బ్రతికిన అతిపెద్ద జంతువులే డైనోసార్స్. ఈ డైనోసార్స్ను గూర్చి శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాలను మరియు బైబిల్ గ్రంథానికి ఉన్న సంబంధాన్ని, వాటి పుట్టుక, జీవన విధానం మరియు వాటి యొక్క అంతం, వీటన్నిటిని గూర్చి ఈరోజు మన పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ డానియల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. డైనోసార్స్ సుమారుగా 231 నుండి 243 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి జీవించుండేవని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు భూమి మీద జీవించిన అతిపెద్ద జీవరాశులే ఈ డైనోసార్స్. ఈ డైనోసార్స్ లో 3 రకాలు ఉన్నాయి. అవి 1 నేల మీద జీవించేవి, 2 గాలిలో ఎగిరేవి, 3 నీటిలో జీవించేవి. ఈ డైనోసార్స్లో ఉన్న ఆహారపు అలవాట్లను బట్టి మరలా వీటిని 2 రకాలుగా విభజించారు. అవి 1 శాకాహారులు అనగా హెబివోరస్, 2 మాంసాహారులు అనగా కార్నివోరస్. ఈ హెబివోరస్ మరియు కార్నివోరస్లు ప్రతి ఒక్క జాతిలోనూ ఇవి ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి యొక్క జీవన విధానం గురించి మనం ఆలోచిస్తే ఇవి గుడ్లను పెట్టి పొదిగే లక్షణాలు కలిగి ఉండేవి మరియు ఇవి వాటి పిల్లలకు పాలిచ్చే క్షీరదాలు. ఇవి వాటి గుడ్లను పొదగడానికి స్వయంగా గూళ్లను మట్టితో కానీ రాళ్లతో కానీ అవి నిర్మించుకునేవి.
సూర్యరశ్మి సహాయంతో ఇవి వాటి గుడ్లను పొదిగి పిల్లలు చేసేవి. అయితే ఈ పిల్లలను కాపాడుకోవడానికి, తన వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి డైనోసార్స్ ఎంతటికైనా తెగించేవి. సుమారుగా 10,000 రకాల వరకు ఎగిరే పక్షులే ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా. 500 నుండి 1,000 రకాల జాతులకు సంబంధించిన వేరువేరు శిలాజాలు ఇప్పటి వరకు లభించాయి. ఇవి ఆకారాన్ని బట్టి అన్నింటికంటే పెద్ద డైనోసార్, 130 అడుగుల పొడవు, 59 అడుగుల ఎత్తు, ఆల్ టైమ్ రికార్డులో ఇది నమోదైంది. ఈ శిలాజం దొరికిన తర్వాత కానీ డైనోసార్స్ అనేవి ఇంత పెద్దవి ఉంటాయని శాస్త్రవేత్తలకు అప్పటి వరకు తెలియదు. డైనోసార్లలో అతి చిన్న డైనోసార్ జిజియానికస్ అనే డైనోసార్. ఇది సుమారుగా 20 ఇంచీల పొడవు ఉంటుంది, అనగా 50 సెంటీమీటర్లు. ఈ డైనోసార్లను గూర్చిన పరిశోధన 19వ శతాబ్దం నుండే ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు దాని పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇది అనంతంగా జరుగుతూనే ఉంటాయి. అతిపెద్ద జంతువులలో ఎక్కువగా శాకాహారులుగా ఉండేవి. ఇవి మొక్కలను, చెట్ల బెరడులను, మహావృక్షాలను సైతము తినేస్తాయి. ఈ శాకాహార డైనోసార్లను చిన్నవైన మాంసాహారులు వేటాడి తినేసేవి. ఇలా వాటి మనుగడను, ఆధిపత్యాన్ని అవి కొనసాగించేవి. ఈ డైనోసార్స్ యొక్క శిలాజాలను అనేకమైన ప్రాంతాలలో కనుగొన్నారు. అప్పటికి ముందే ప్రజలు 100 ఏళ్లుగా వీటి శిలాజాలను గుర్తించినప్పటికీ అవి డైనోసార్ ఎముకలుగా వారు గుర్తించలేదు. అవేవో రాక్షసి జాతికి చెందిన మనుషుల ఎముకలుగా వారు పరిగణించారు. 1670వ సంవత్సరంలో ఒక తొడ ఎముకను ఇంగ్లాండు నందు రెవరెంట్ ప్లాట్ అనే ఒక చోట దొరికింది. అయితే మొదట ఇది ఒక రాక్షసి జాతికి చెందిన మనిషిగా అనుకున్నారు. కానీ 1763లో ఇది డైనోసార్కి చెందిన ఎముక అని ఆర్ బ్రూక్స్ అనే శాస్త్రవేత్త ఒక నివేదికలో పేర్కొన్నారు. ఇలా డైనోసార్లను గూర్చి, వాటి చరిత్రను గూర్చి అనేక పరిశోధనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిలో ఉండే కొన్ని డైనోసార్లను చూద్దాం. ఇస్థియోసరస్. ఇవి 15 అడుగుల పొడవు, 100 కేజీల బరువు ఉండే సముద్ర జీవులు. ఇవి సముద్రాలలోనూ, నదులలోనూ ఎక్కువగా ఉంటాయి. రెండవదిగా ఎపటోసారస్ అనే మరొక జీవి ఉంది. ఇది 74 అడుగుల పొడవును, 39 టన్నుల బరువును కలిగి ఉంటుంది. ఇవి సుమారుగా 150 సంవత్సరాల క్రితం నుండి జీవించేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా మూడవదిగా అంకైలోసారస్ అనే మరొక జాతికి చెందిన డైనోసార్ ఉంది. ఇది 22 అడుగుల పొడవును, 6 అడుగుల ఎత్తును ఉంటుంది. ఇంకా నాలుగవదిగా టైరన్నోసారస్. ఇది భయంకరమైన మాంసాహార జీవి. దీనిని కింగ్ ఆఫ్ డైనోసార్స్ అని అంటారు. 13 అడుగుల ఎత్తు ఉండి దీని పళ్ళు సుమారుగా 10 ఇంచీల పొడవు వరకు ఉంటాయి. ఇంకా ఐదవదిగా స్టుగోసారస్ అని. ఇవి బస్సు సైజులో ఉంటుంది. దీని వీపుపై బళ్ళాల లాంటివి ఉంటాయి. ఇవి శాకాహారులు. గడ్డి మరియు మొక్కలు, చెట్లు, ఫలాలను తింటూ ఇవి బ్రతుకుతాయి. ఇంకా ఆరవదిగా డ్రాగన్స్. ఇవి భూమిపైన పాకే స్వభావం కలిగి ఉంటాయి. అంతేకాదు వీటిలో రెక్కలు కలిగి ఇంచుమించుగా 2 నుండి 12 వరకు కాళ్లను కూడా కలిగి ఉంటాయి. ఇవి ఎగిరే లక్షణాలు కలిగినవి. ఒక పక్షి ఎలాగైతే ఎగురుతుందో ఇవి కూడా అత్యంత చురుకుగా ఎగురుతూ ఉంటాయి. వీటి చూపు చాలా స్పష్టంగా ఉంటుంది కనుకనే వీటికి డ్రాగన్స్ అని అంటారు. వీటి నోటి వెంబడి నిప్పులను కక్కుతూ వీటి నాసికారంధ్రముల నుండి, కళ్ళ నుండి పొగ వస్తుంది. దేవుడు అపవాదిని కూడా ఈ డ్రాగన్తోనే పిలిచాడు. వీటి అంతం ఎలా జరిగింది అని సైన్స్ని అడిగితే, అతిపెద్ద ఆస్టరాయిడ్ వచ్చి భూమిని ఢీకొట్టడం వలన ఈ జాతి అంతరించిపోయిందని అంటారు. సముద్రం గర్భంలో దొరికిన ఒక అతిపెద్ద డైనోసార్ యొక్క పుర్రెను చూసిన శాస్త్రవేత్తలకు ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడించారు. అది చివరిలో మీకు చెబుతాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నిజంగా బైబిల్లో ఈ డైనోసార్లను గూర్చిన వివరణ, పుట్టు పూర్వోత్తరాలు ఏమైనా ఉన్నాయా? ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవుని గూర్చి, ప్రతి ఒక్క జీవరాశిని గూర్చి చెప్పిన బైబిల్ అసలు డైనోసార్స్ గురించి ఎందుకు చెప్పలేదు? డైనోసార్స్ గురించి బైబిల్ ఎందుకు చెప్పలేదు అని ఆలోచించడం కంటే బైబిల్ ఏమైనా చెప్పిందా అని ఆలోచించడమే చాలా ఉత్తమమైన మార్గం. ఇక మన వివరాల్లోనికి వెళ్ళి చూద్దాం. డైనోసార్స్ యొక్క పుట్టుక మరియు లక్షణాలు బైబిల్ శాస్త్రవేత్తల కంటే ముందే చెప్పింది. అయితే డైనోసార్ అనే పేరు కానీ లేదా డ్రాగన్స్ అనే పేరు కానీ ఎక్కువగా ప్రస్తావించబడలేదు. వీటి లక్షణములను బట్టి బైబిల్ రాయబడిన కాలంలో పిలువబడే అతి భయంకరమైన జంతువుల పేర్లతోనే వీటిని పిలిచారు. వీటిని అన్నింటినీ మనం చూద్దాం. ఈ యొక్క డైనోసార్స్ గూర్చినటువంటి వివరణ యోబు గ్రంథం 41వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ యోబు గ్రంథం 41వ అధ్యాయంలో కొన్ని భయంకర జంతువులను గూర్చి యోబు గారిని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆ జంతువుల యొక్క బలమును గూర్చి, లక్షణాలను గూర్చి ఈ అధ్యాయం అంతా వివరించడం జరుగుతుంది. అయితే ఇందులో దేవుడు చెప్పినటువంటి వివరణ ఏంటో మనం చూద్దాం. డైనోసార్స్ గూర్చి బైబిల్లో యోబు గ్రంథం 41వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నిజంగా
యోబు గ్రంథం 41వ అధ్యాయంలో కొన్ని భయంకరమైనటువంటి జంతువులను గూర్చి దేవుడు యోబు గారిని ప్రశ్నిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ జంతువు యొక్క చలనమును గూర్చి, లక్షణములను గూర్చి, దాని యొక్క బలమును గూర్చి యోబు గారితో మాట్లాడుతున్న మాటలను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం, నీవు మకరమును గాలంతో బయటికి లాగగలవా, దాని నాలుకకు తాడు వేసి లాగగలవా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. మకరము అనగా మొసలి. మొసలిని గాలముతో బయటికి లాగగలమా లేదా? ఈరోజు యానిమల్ ప్లానెట్ కానివ్వండి, డిస్కవరీ ఛానల్స్లో కానివ్వండి, చాలామంది ఈ యొక్క మొసళ్లతో ఆటలాడుకుంటున్నారు, అనేకమైనటువంటి మొసళ్లను చంపుతున్నారు, అనేకమైన మొసళ్లను పట్టుకుంటున్నారు. అంటే మకరమును గాలంతో బయటికి లాగగలవా అంటే లాగగలము. కానీ ఇక్కడ రాయబడి ఈ మకరము ఏంటో మనం ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. అయితే ఇంగ్లీష్ బైబిల్లో నేను తీసుకుంటున్న ఈ ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్. ఈ కింగ్ జేమ్స్ వెర్షన్లో మనం చూస్తే ఈ మకరము అన్న స్థానంలో లవైతాన్ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ లవైతాన్ అనేటువంటి పదానికి భయంకరమైన జీవి అని అర్థం. ఈ మొసలి చూడడానికి డైనోసార్ లాగే ఉంటుంది, అయితే ఇది చిన్నది. డైనోసార్స్ అనేవి చాలా పెద్దవి. అందుకే దేవుడు ఇక్కడ మకరం అనేటువంటి పేరుతో పిలవటం జరిగింది. తెలుగు బైబిల్ ట్రాన్స్లేట్ చేసేసరికి దాని ఆకారాన్ని బట్టి మకరం అనేటువంటి పేరును వాడటం జరిగింది. ఇంకా 2వ వచనం, నీవు దాని ముక్కుగుండా సూత్రం వేయగలవా, దాని దవడకు గాలం ఎక్కింపగలవా, అది నీతో విన్నపములు చేయినా మృదువైన మాటలు నీతో పలుకునా, శాశ్వతంగా నీవు దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా, నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా, కన్యకలు ఆడుకున్నటకై దానిని కట్టివేసేదవా. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కన్యకలు ఆడుకున్నటకు నీవు దాన్ని కట్టివేసేదవా, ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా. నిజంగా భయంకరమైనటువంటి డైనోసార్ని చూసినప్పుడు మన గుండెలు అవిసిపోతే ఇక దానితో ఆటలాడడం ఏంటి? బెస్తవారు దానితో వ్యాపారం చేయుదురా, వారు దాన్ని తునకలుగా చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా. బెస్తవారు అనగానే చేపలు పెట్టేవారు. ఈరోజు చేపలు పెట్టేవారు బ్లూ వెల్స్, అతి భయంకరమైన లేదా అతి పెద్ద తిమింగలం బ్లూ వెల్, ఇది బిగ్గెస్ట్ సీ అనిమల్. వాటిని కూడా ఈరోజు చంపి బెస్తవారు ముక్కలుగా ఖండించి దానిని వ్యాపారం చేస్తున్నారు. ఒంటి నిండా ఇనుప సోలములను మనం గుచ్చగలమా? ఆ యొక్క మకరం యొక్క ఒంటి నిండా ఇనుప సోలములను గుచ్చగలమా? ఇక్కడ మకరం అనేటువంటి పదము దగ్గర మన లవైతాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఈ మకరము ఒంటిలో ఇనుప సోలములను గుచ్చగలమా? అది చెయ్యి వేస్తే బెదిరిపోయేలాంటి జంతువా? ఒక మనుషుడు దానిని చూసిన ఎడలా దానిని వశపరుచుకుందామన్న ఆశనే విడుచుకుందరు. మనం ఒకసారి జురాసిక్ పార్క్ కానివ్వండి, గాడ్జిల్లా మూవీస్ కానివ్వండి, మనం చూసినప్పుడు నిజంగా ఆ జంతువును చూడగానే నిజంగా దానిని వశపరుచుకుంటామన్న నమ్మకము కానీ ఆశ కానీ మనిషికి ఉండదు. దాని మీద ఉండే ఆ కవచమును ఎవరైనా లాగగలరా? రెండు దవడల నడుముకి ఎవరైనా రాగలరా? అంటే నిజంగా ఇంత భయంకరమైనటువంటి జంతువు నిజంగా మొసలి అయితే ఈరోజు మొసలి నోట్లో కూడా తల పెడుతున్నారు. జంతువులకు రాజు అనేటువంటి మృగరాజు ఈ సింహము నోట్లో, పులి నోట్లో కూడా ఈరోజు మనిషి తల పెట్టగలుగుతున్నాడు. కానీ ఈ యొక్క డైనోసార్ నోట్లో తలను పెట్టగలవా అని ప్రశ్న వేస్తున్నాడు. దాని అవయములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనంగా నుండను. దాని యొక్క రూపాన్ని, దాని యొక్క ఆకారాన్ని, దేవుడు దాన్ని నిర్మించినప్పుడు దాని యొక్క పరిస్థితులను దేవుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఎవడైనా దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడుముకి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారము తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు గలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి. వాటి మధ్య గాలి ఏమాత్రం చొరనేరదు. ఇది డైనోసార్స్ యొక్క ఆకారాన్ని, రూపాన్ని, దాని యొక్క శరీర ఆకృతిని గురించి వివరిస్తున్నాడు. ఇక్కడ 18వ వచనంలో మనం చూసినట్లయితే మరొక జంతువును గురించి వివరిస్తున్నాడు. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును, దాని కన్నులు ఉదయకాలపు కణములు దాని నుండి లేచును, ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచినట్లు దాని నాశకారంధ్రంలో నుండి లేచును, దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును, దాని నోట జ్వాలలు బయలుదేరును, దాని మెడ దాని బలమునకు స్థానము, భయము దాని ఎదుట తాండవమాడుచుండునని. ఇలా మనం చదువుకుంటూ వెళితే 41వ అధ్యాయం అంతా 26వ వచనం, దానిని చంపుటకే ఒకడు ఖడ్గము దూయట వ్యర్థమే, ఈటెలైనను బాణములైనను పంటకోలైనందో మనం చూడగలం. తాను నడిచిన త్రోవను తన వెనక ప్రకాశింపజేయను, చూచిన వారికి సముద్రం నరిచిన వెంట్రుకల వలె తోచును, అది భయము లేని దానిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిది ఏదీ లేదు, అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ రారాజు. ఇదండి డైనోసార్ యొక్క వివరణ. ప్రిమిన వార్లర్, ఈ డైనోసార్ యొక్క వివరణను ఇంకా మనం
క్షుణ్ణంగా క్లుప్తంగా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఈ యొక్క లక్షణాలు ఇప్పటి వరకు నేను చూపించిన ఈ పిక్చర్స్లో లేదా ఈ డైనోసార్స్లో ఉన్నాయో లేదో మీరు చూడండి. ఇప్పటి వరకు నేను చదివిన రెఫరెన్స్లో ఉన్న జంతువు యొక్క లక్షణాలు మీరు చూసినటువంటి ఈ జంతువుల ఆకృతుల్లో ఆకారముల్లో అలాంటి లక్షణాలు ఉన్నాయో లేదో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. సో ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే అయితే దీని సృష్టి ఆరంభంలో వీటి సృష్టిని కూర్చినటువంటి మాటలు ఏవైనా ఉన్నాయా ఒకసారి బైబిల్ గ్రంథంలో మరలా చూద్దాం. అది కన్నా 1:21 మహామత్స్యములను గూర్చి ఇక్కడ చెబుతున్నటువంటి ఒక మాట. ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటలో సముద్రము పుట్టించిన మహామత్స్యములు అని అంటున్నాడు. ఏంటి మహామత్స్యములు అంటే సముద్రంలో ఉన్న డైనోసార్స్. ఇంకా దేవుడు సృష్టించిన ఈ 6 దినాల సృష్టిలో 5వ దినాన మరియు 6వ దినాన దేవుడు కలిగించిన జంతువులలో ఈ డైనోసార్స్ కూడా ఉన్నాయి. ఇందుకే 5-6 దినాల్లో దేవుడు జంతువులను సృష్టిస్తే 6వ దినాన మనిషిని సృష్టిస్తే ఈ డైనోసార్స్ అనేవి 230-240 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఉంటే మరి ఇది 5-6 దినాల్లో ఎలా సృష్టించాడని చెప్పగలుగుతున్నారు అంటే ఈ 5-6 దినాల అనేటువంటి ఈ సృష్టి క్రమం ఏదైతే ఉందో ఇవి భూమికి సంబంధించిన దినాలు కాదు. ఎందుకంటే అది శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం మనం ఆలోచిస్తే ఈ సృష్టి పుట్టి అనగా ఈ ప్రకృతి పుట్టి సుమారుగా 1500-1800 కోట్ల సంవత్సరాలు అవుతుందని. మరి దేవుడు చెబుతున్నాడు మొదటి దినం 2వ దినం 3, 4, 5, 6, 7 దినాల్లోనే ఈ సమస్తాన్ని సృష్టించినట్లుగా దేవుడు చెబుతున్నాడు. అంటే ఈ యొక్క 1800 కోట్ల సంవత్సరాలను 6 దినాలుగా మనం పరిగణించాలి. 6 దినాల సృష్టి అంటే అవి భూదినాలు కాదని విశ్వ దినాలే అని, అంటే కొన్ని కోట్ల సంవత్సరాలే ఒక్కొక్క దినము అని మనం అంచనా వేయగలము. యూనివర్సిటీ ఆఫ్ సౌతంప్టన్ సముద్రంలో చేసిన పరిశోధనలలో సుమారుగా 7.9 అడుగుల పొడవుండే ఒక అతిపెద్ద పుర్రె వారికి దొరికింది. ఇది జురాసిక్ కోస్ట్ వాల్డ్ అనే సముద్ర గర్భం మైదానంలో 152 కిలోమీటర్ల దూరంలో ఇది దొరికింది. దీని సైజు సుమారుగా కారులో సగం ఉంటుంది. అయితే ఈ హెడ్ పగిలిపోయి దొరికింది. అంటే ఎవరో కొడితే ఎలాగైతే పగిలిపోతుందో అలానే దీని హెడ్ దీని స్కల్ పగిలిపోయి దొరికింది. గ్రహ శకలం పడి ఈ డైనోసార్స్ చనిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా అయితే మిగిలిన జంతువులు ఎందుకు చనిపోలేదు మీరు ఆలోచించండి. జంతువులు నిర్మించబడిన తర్వాత అందులో డైనోసార్స్ ఉన్నాయి మరియు ఇతర జంతువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు డైనోసార్స్ మాత్రం ఎందుకు ఎలా చనిపోతాయి? ఒకవేళ ఆస్టరాయిడ్ పడి డైనోసార్స్ చనిపోతే ఆస్టరాయిడ్స్ పడినప్పుడు ఆ భూమి మీద కేవలం డైనోసార్స్ మాత్రమే లేవు, అన్ని రకాల జీవరాశులు ఉన్నాయి మనిషి తప్ప. ఈ అన్ని రకాల జీవరాశులు చావకుండా కేవలం డైనోసార్ మాత్రమే ఎలా చనిపోయింది? ఇది మిస్టరీ. ఇది సైన్స్ కందని ఒక విచిత్రమైన మిస్టరీ. దీనిని బైబిల్ మాత్రమే చెప్పగలిగింది, బైబిల్ మాత్రమే చెప్పగలదు. శాస్త్రవేత్తలకు తెలియని డైనోసార్స్ యొక్క అంతము బైబిల్ మాత్రమే చెప్పింది. దాన్ని వారు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే కీర్తన గ్రంథము 74:13-14 రాయబడిన ఒక మాటను మనం చూద్దాం. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టెదువు. ఇక్కడ ఇంగ్లీషులో భుజంగములు అన్న పదానికి డ్రాగన్స్ అని కింగ్ జేమ్స్ వెర్షన్ లో మనకు రాయబడింది. అక్రము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గుట్టితివి, వాటిని అరణ్యవాసులకు నీవు ఆహారముగా వేసితివి. అరణ్యవాసులు అనగానే మరలా అక్కడ మనుషులు అనుకోకండి, అడవి జంతువులకు దేవుడు వాటిని ఆహారంగా వేశాడు. ఇంకా కీర్తన గ్రంథము 104:25-26 మనం చూస్తే ఇక్కడ కూడా మకరములను గురించి చెబుతున్నాడు. సముద్రంలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు అని ఇక్కడ చెబుతున్నాడు. ఇంకా యెషయా గ్రంథం 27:1 చూస్తే ఆ దినములలో గట్టిదైన బలమైన ఖడ్గమును పట్టుకుని తీవ్ర సర్పమైన వంకర సర్పమును నీవు చంపెదువు. ఇక్కడ తీవ్ర సర్పము లేదా వంకర సర్పము అన్న పదానికి కింగ్ జేమ్స్ వర్షన్ లో పీర్సింగ్ సర్పెంట్ అనేటువంటి పదం మనకు కనబడుతుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 51:9 పూర్వకాలంలో పురాతన కాలంలో లేచినట్లు లెమ్ము మకరమును పొడిచిన వాడవు నీవే కదా. ఇక్కడ కూడా యెషయా గ్రంథంలో రాయబడిన ఈ మాట దగ్గర కింగ్ జేమ్స్ వర్షన్ లో మనం చూస్తే డ్రాగన్ అనేటువంటి పదాన్ని మనం చూడగలం. శాస్త్రవేత్తల పరిశోధనలో మరి కొన్ని జంతు జాతికి చెందినవి కొన్ని పక్షి జాతికి చెందినవి బయటపడ్డాయి. మరి ఇప్పటి వరకు జంతు జాతికి చేప జాతికి చెందినవి మనం చూసాం. మరి పక్షి జాతికి చెందినవి ఏమైనా బైబిల్లో ఉన్నాయా? వాటిని గురించి కూడా మనం చూద్దాం. యోబు గ్రంథం 28:7 ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు అంటున్నాడు. అంటే ఆ క్రూర పక్షి ఏదో కదండి, ఆ క్రూర పక్షి అనగానే అది డ్రాగన్. 12:9 నా స్వాస్థ్యము నాకు పడల పడల క్రూర పక్షి ఆయను. ఇక్కడ కూడా క్రూర పక్షులు అని చెప్తున్నాడు. క్రూర పక్షులు అంటే ఈ భయంకరమైనటువంటి పక్షి జాతికి చెందిన డైనోసార్స్. లేవీకాండం 11:10 కూడా జలచరములు జల జంతువులు
ఇక్కడ మనం చూస్తే జలముల్లో ఉండే చేపలు మహామత్స్యములు, కానీ ఇక్కడ జల జంతువులని ఉపయోగించడం జరిగింది. ఇంకా 11వ అధ్యాయం 20వ వచనంలో కూడా, రెక్కలు కలిగి 4 కాళ్లతో చరించు చరములన్నీ మీకు హేయము. రెక్కలు కలిగిన పక్షులకు 2 కాళ్లే ఉంటాయి. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, డ్రాగన్స్ గురించి చెప్పబడినటువంటి మాట 11వ అధ్యాయం 27వ వచనం, అరికాలుతో నడిచే జంతువులు మీరు చూస్తున్నారు కదా, ఈ భయంకరమైనటువంటి ఈ జంతువే అరికాళ్లతో నడిచే జంతువు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం కూడా, ఎర్రని మహాఘట సర్పము దానికి 7 తలలను దాని తోకతో నక్షత్రములను కొట్టెను. ఇక్కడ కూడా ఒక భయంకరమైన జంతువును చూపిస్తూ అపవాదిని వర్ణిస్తున్నాడు. అది డ్రాగన్ కు సంబంధించిన ఒక విషయం. దీని తోక ఎంత బలమైనదో చెబుతూ, దాని బలాన్ని గూర్చి చెబుతూ ఇక్కడ ప్రకటన గ్రంథంలో అపవాదిని గూర్చి మనకు చూపిస్తున్నాడు. ఇంత గొప్పవైన ఇంత భయంకరమైనటువంటి జంతువులు నిజంగా దేవుడే చంపాడా? చంపితే ఎందుకు చంపాడు? ఈ వివరాలు కూడా మనకు తెలియాలి, లేదంటే ఈ పాఠానికి అర్థం లేకుండా పోతుంది. ఓకే, దీని గురించి కూడా మనం ఆలోచిద్దాం. అసలు దేవుడు ఎందుకు చంపాడు? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దానిని నిర్మించడంలో ఉద్దేశం ఏంటి? దానిని చంపడంలో ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం, ఈ వచనం ప్రకారం మనం ఆలోచిస్తే అన్ని జంతువులపై మనిషికి దేవుడు ఆధిపత్యాన్ని ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అన్ని జంతువులపై మనిషికి ఆధిపత్యం ఇస్తే ఇంత పెద్ద జంతువును మనిషి వశపరుచుకోవడం కష్టమని యోబు గ్రంథం 41వ అధ్యాయంలో మనం చూడగలం. ఆదిగండం 9వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మరొక మాట ఉంది, అన్ని జంతువులకును మీ బెదురును మీ భయమును ఉండును. అన్ని జంతువులకు మనిషి యొక్క బెదురును భయము ఉంటే మరి డ్రాగన్కి? మనిషి దాన్ని వశపరుచుకొందుడన్న ఆశను విడిచిపెట్టాలి అంటున్నాడు. అంటే మనిషి దాన్ని వశపరుచుకోవడం అసాధ్యమని చెబుతున్నాడు. మరి దానికి మనిషి యొక్క భయం ఎలా ఉంటుంది? అందుకే దేవుడు ఈ యొక్క డ్రాగన్స్ జాతికి చెందిన వాటిని మరియు డైనోసార్ జాతికి చెందిన వాటిని చంపేశాడు. దేవుడే చంపినట్లుగా ఆ పగిలిపోయిన పుర్రిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. నిజంగా శాస్త్రవేత్తల మధ్య అబ్బురుపోయేటువంటి నిజాలు ఇప్పటికీ దొరుకుతున్న ప్రతి స్కల్ లేదా ప్రతి ఒక్క పుర్రే లేదా వాటి యొక్క శరీర భాగాలను గమనించినప్పుడు అవి కొద్ది కొద్దిగా విరిగిపోయి కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయిపోయే వరకు కనబడుతున్నాయి. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఏదో ఆస్టరాయిడ్ రావటం వలన గ్రహ శకలాలు పడటం వలన ఈ డైనోసార్స్ అనేవి చావలేదు. కేవలము దేవుడు మనిషికి ఆధిపత్యం ఇవ్వాలనుకున్నాడు కాబట్టే దేవుడు ఆ డైనోసార్స్ అనేవి ఉండకూడదు అనుకున్నాడు. అందుకే వాటిని దేవుడు చంపాడు, దాని తలలను పగలగొట్టాడు, దాని శిరస్సులను పగలగొట్టాడు. ఇలా మనం ఆలోచిస్తే చివరిగా యాకోబు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరొక మాట రాయబడింది, మనిషి అన్ని జంతువులను సాధు చేయగలడు కానీ డైనోసార్స్ ను మాత్రం సాధు చేయలేడు. అందుకే దేవుడే కావాలని ఈ డైనోసార్స్ ను డ్రాగన్స్ ను వాటి తలను పగలగొట్టి మరీ చంపాడు. ఫ్రెండ్స్, మీకు అర్థమైందనుకుంటాను, నిజంగా గ్రహ శకలాలు పడితే ఎముకలు సైతం కాలిపోయి బూడిదైపోవాలి, కానీ ఇప్పటికీ ఈ ఎముకలు క్షేమంగా వారికి దొరుకుతున్నాయి అంటే గ్రహ శకలాలు కాదు. అయితే శాస్త్రవేత్తల పరిశోధన మరొక విషయం కూడా బయటపడింది, అనేకమైనటువంటి అగ్నిపర్వతాలు కొన్ని ప్రాంతాల్లో పేలటం వలన అక్కడ జీవిస్తున్న డైనోసార్స్ ఆ లావా ధాటికి లేదా ఆ వేడికి చనిపోయినట్లుగా కూడా కొంతమంది శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనిని బట్టి ఆస్టరాయిడ్స్ పడ్డాయని చెప్పారు తప్ప నిజమైన సైంటిఫికల్ ఆధారాలు కానీ రీసెర్చ్ కానీ ఎటువంటి లేదు. దేవుడు తన పిల్లలను రారాజులుగా చేయాలనుకున్నాడు, ఈ సకల సృష్టిని వారి యొక్క పాదముల క్రింద పెట్టాలనుకున్నాడు. ఎప్పటికైనా ఈ సృష్టిని ఆలవలసింది మనుషులని, మనుషులను ఎదిరించేటువంటి ఏ జంతువు అయినా ఉండకూడదని దేవుడు నిర్ణయించుకుని ఆ జంతువుల నాశనం చేసినట్లుగా చూడదు. ఈ టాపిక్ ద్వారా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఎవరైనా అది జంతువైనా పక్షి అయినా లేదా అపవాది అయినా దాని దూతలైనా, దేవుడు మనిషి పాదముల కింద పెట్టాలని అనుకుంటాడు తప్ప మనిషిని వాటి పాదముల కింద పెట్టాలని మాత్రం దేవుడు అనుకోడు. సో ఫ్రెండ్స్, మనిషి జీవితం చాలా విలువైనది. దేవుడు నిర్మించినటువంటి ఈ దేహాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను కలిగిన మనము దేవుని కొరకు బ్రతకాలి. సమస్తం పైన మనిషి యొక్క ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి దేవునిని ఈరోజు ప్రజలు మరిచిపోవడం చాలా విచారించదగిన విషయం. ఈ విషయాలన్నింటినీ మీరు మనసులో పెట్టుకుని నిజంగా బైబిల్ అనేది అవాస్తవం కాదని, ఇది శాస్త్రానికి ఏమాత్రం తీసిపోని గ్రంథమని మనకు తెలియాలి. శాస్త్రవేత్తలు చెప్పారు కనుక డైనోసార్స్ గురించి బైబిల్ చెప్పిందని మీరు అనుకోకూడదు, బైబిల్ చెప్పింది కనుక శాస్త్రవేత్తలు వెతికి పట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు కావాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చిన ఎట్లా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి దేవుని యొక్క సువార్త పనిలో దేవుని యొక్క గొప్ప డెడ్ సీ స్క్రోల్స్ అంటే ఏమిటి? మృత సముద్రపు దగ్గరలో ఉన్న గుహలలో దొరికిన కొన్ని చర్మపు కాగితాల చుట్టలు. వీటిలో కొన్ని పాపిరస్ చెట్ల బెరడు నుండి
చేసిన కాగితాలు మరియు చుట్టలు రాగి రేకులపై వ్రాయబడిన స్క్రిప్చర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎక్కడ దొరికాయి? గ్రంథాన్ని వ్రాసి ఆనకళ్ళ భావితరాల వారికి అందించేవారు. వాటిలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో రాయబడిన ఈఎస్ఏ గ్రంథపు స్క్రోల్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ స్క్రోల్స్ ను 1948 ఏప్రిల్ 11వ తేదీన అమెరికన్ బైబ్లికల్ స్కాలర్ మిల్లర్ బర్రోస్ ప్రపంచానికి పత్రికాముఖంగా ఈ స్క్రోల్స్ ను గురించి తెలియజేశాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 1948 మెట్రోపాలిటన్ బిషప్ మార్ సామ్యుల్ అతడు సంపాదించిన మరికొన్ని చిన్న చిన్న స్క్రోల్స్ శకలాలను ఆసోర్ యొక్క కొత్త డైరెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ ఓవిడార్ సెల్లర్స్ వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పటి నుండి ఆ గుహలను వెతుకుతూ వచ్చారే గాని 2 సంవత్సరాల వరకు అవి వారికి కనిపించలేదు. అప్పటికి ఇస్రాయేల్లో ఇంకా అశాంతి నెలకొనడం వలన పరిశోధనలో ముమ్మరము కాలేదు. 1949వ సంవత్సరంలో ప్రారంభంలో జార్డన్ గవర్నమెంట్ ఆ గుహలను వెతికే పనిని అరబ్ లెజియన్స్ కు అప్పగించారు. 1949వ సంవత్సరం జనవరి 28వ తేదీన బెల్జియం కు చెందిన ఐక్యరాజ్య సమితి పరిశీలకుడు అరబ్ లెజియన్ కెప్టెన్ అక్కాస్ 1వ నెంబర్ గుహను వారు కనుక్కున్నారు. తర్వాత ఫిబ్రవరి 15వ తేదీ 1949 నుంచి మార్చి 5వ తేదీ వరకు జరిపిన త్రవ్వకాలలో 1వ నెంబర్ గుహలో మరికొన్ని ఆధారాలు లభించాయి. వాటిలో స్క్రోల్స్, శకలాలు, నారవస్త్రం, జాడి మరియు ఇతర కళాఖండాలు కూడా బయటపడ్డాయి. తర్వాత ఇక్కడ 1949వ సంవత్సరం నుంచి 1951 వరకు కూడా త్రవ్వకాలు జరిగాయి. నవంబర్ 1951వ సంవత్సరంలో అసోర్ నుండి రోలాండి లోక్స్ మరియు అతని బృందం కుమరాన్ ప్రాంతాన్ని పూర్తిగా తవ్వడం ప్రారంభించారు. ఫిబ్రవరి 19, 1952 నాటికి 2వ గుహలో 30 శకలాలను వారు గుర్తించారు. 2వ గుహ త్రవ్వకాలు పూర్తయ్యేసరికి 33 మాన్యుస్క్రిప్ట్ల నుండి 300 శకలాలు లభించాయి. లభించిన మాన్యుస్క్రిప్ట్లలో శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం యొక్క శకలాలు, జూబిలీస్ గ్రంథం యొక్క శకలాలు, వాటి యొక్క హిబ్రూ ప్రతులు లభించాయి. మార్చి 14వ తేదీ 1952వ సంవత్సరంలో 3వ గుహను అసూర్ టీమ్ కనుక్కున్నారు. అందులో జూబిలీస్ గ్రంథం యొక్క పురాతన ప్రతులను రాగి రేకులపై వ్రాయబడినవి వారి పరిశోధనలో దొరికాయి. ఈ బుక్ ఆఫ్ జూబిలీస్ ను లెసర్ జెనిసిస్ అని కూడా అంటారు. దీనిలో 50 అధ్యాయాలు ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ డిసెంబర్ మధ్య 1952వ సంవత్సరంలో 4, 5, 6 నంబర్ గల గుహలను అసూర్ శాస్త్రవేత్తల బృందం కనుక్కున్నారు. ఈ గుహలలో కూడా శాస్త్రవేత్తలు అనేక స్క్రోల్స్ ను మరియు వాటి శకలాలను గుర్తించారు. ఈ స్క్రోల్స్ అన్ని కూడా చాలా విలువైనవి కావడంతో మరో 4 బృందాలతో పరిశోధన ముమ్మరం చేశారు. అక్కడ నుంచి 1 కిలోమీటర్ పొడవు వరకు వారు త్రవ్వకాలు ప్రారంభించారు. 1953 నుంచి 1956 మధ్య జరిపిన త్రవ్వకాలలో ఇంకా కొన్ని గుహలు వారికి కనిపించాయి. 4 నుండి 10 గుహలు సుమారుగా కిర్బెట్ కుమరానికి 150 మీటర్ల పరిధిలో కనుగొన్నారు. అయితే 1, 2 మరియు 11 నంబర్ గల గుహలను మాత్రం ఉత్తరానికి 1 మైలు దూరంలో ఉన్నాయి. ఇందులో 3వ నంబర్ గుహ ప్రాధాన్యమైనది. తర్వాత హెబ్రీ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్టులు ఫిబ్రవరి 2017లో 12వ నంబర్ గుహను కనుగొన్నట్లు వారు ప్రపంచానికి ప్రకటించారు. ఈ గుహలో వారు చూసిన వాటిని ఆశ్చర్యపోయారు. ఈ గుహను స్థానికులు ఉపయోగించారని, అక్కడ పగిలిపోయిన కుండలు, ఖాళీగా ఉన్న జార్స్, మట్టితో చేసిన దీపాలు మొదలైనవి వారు కనుక్కున్నారు. ఈ గుహలలో ఉండాల్సిన వాటిని అక్కడ వారు 1950వ సంవత్సరంలో దొంగిలించి ఉండవచ్చునని వారు భావించారు. ఇలా సుమారుగా 972 మాన్యుస్క్రిప్ట్స్ తో కూడిన మొత్తం బైబిల్ ఇక్కడ లభించింది. వీటిని ఇలా ఎందుకు గుహలలో దాచిపెట్టారు? ఇది తెలియాలి అంటే మరొక వీడియో కొరకు మనం ఎదురు చూడాల్సిందే. ఆనాటి రోమన్ చక్రవర్తుల కాలం నుండి నేటి కమ్యూనిస్టు రాజ్యాల పరిపాలన వరకు బైబిల్ మీద ఎన్నో రకాల దాడులు జరిగాయి. బైబిల్ను నిషేధించారు, బైబిల్ను తగలబెట్టారు. అయినా బైబిల్ ప్రపంచాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవనే మాట, మరియు కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 89వ వచనంలో యెహోవా నీ వాక్యము ఆకాశమంత నిత్యము నిలకడగానున్నది అనేటువంటి ఈ మాటలను బట్టి ఈ ప్రపంచమే నాశనమైన కానీ దేవుని యొక్క మాటలు మాత్రం ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయన్న సంగతి మనకు అర్థం కావాలి. బైబిల్ కూర్పు చేయడంలో దేవుడు ఎంత శ్రద్ధ వహించి తన ఆత్మ ద్వారా ప్రవక్తలను ప్రేరేపించాడో, బైబిల్ను కాపాడడంలోనూ సంరక్షించడంలోనూ కూడా అంతే శ్రద్ధ దేవుడు వహించాడు. ఇది ఒక సామాన్యమైన గ్రంథమైతే అనేక గ్రంథాల వలె ఇది కూడా అంతరించిపోయి ఉండును. అయితే ఇది దైవ గ్రంథం కనుక
దీనిని భద్రపరిచి తర్మ వెంబడి తరానికి చేరవేస్తూ ఉంది కూడా దేవుడే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందే అప్పటికే పాత నిబంధన లేఖనములన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రంథపు చుట్టలుగా అవి పిలువబడేవి. యూదులలో ఒక ప్రత్యేక గుంపుగా యెషుమ్సు అనేవారు ఈ పాత నిబంధన యొక్క వ్రాత ప్రతులను జాగ్రత్తగా భద్రపరచడమే కాక వాటిని తమ హస్తములతో వ్రాస్తూ ఉండేవారు. అలా కాపీ చేయబడిన వ్రాత ప్రతులను కావలసిన వారికి వారు అందించేవారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వారు ఆ కార్యాన్ని నిర్వహించేవారు. వారు రాసేటప్పుడు ఏదైనా ఒక తప్పిదము దొరికితే వాటిని తగులబెట్టి వాటి స్థానంలో కొత్త ప్రతులను రాసేవారు. ఎందుకంటే తప్పులు వచ్చిన ఆ ప్రతుల వలన ఎటువంటి పొరపాట్లు జరగకూడదు అని. యెహోవా అనే పేర్లు రాసేటప్పుడు ఎస్యుంసీలు వారు వెళ్లి స్నానం చేసి వచ్చి ఆ పేర్లు జాగ్రత్తగా రాసేవారు. మరలా మరలా ఇలా ఎన్నిసార్లు ఆ పేరును రాయవలసి వస్తే అన్నిసార్లు వారు స్నానం చేసి వచ్చి ఆ పేరును రాయవలసి వచ్చేది. ఇలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ కార్యాన్ని వారు నిర్వహించేవారు. క్రీస్తు శకం 64వ సంవత్సరం నుండి దేవుని పిల్లలకు శ్రమలు ప్రారంభించబడ్డాయి. నీరో చక్రవర్తి కాలంలో అనేక మంది అపోస్తలులు దేవుని పిల్లలు హతసాక్షులయ్యారు. పేతురు పౌలుతో సహా అనేక మంది క్రైస్తవులు తమ ప్రాణాలను అర్పించారు. 2 సంవత్సరాలు గతించిన తర్వాత రోమన్ చక్రవర్తి అయిన టైటస్ అత్యంత క్రూరంగా ప్రవర్తించి యూదులందరినీ చంపేశాడు. ఆ సమయంలో యెరూషలేము కాలువలలో మోకాళ్ల లోతు రక్తం ప్రవహించింది. యూదులను క్రైస్తవులను అతి దారుణముగా హతమార్చారు. దేవాలయాన్ని కాల్చివేశారు. దేవుని మందిర ఉపకరణములన్నిటినీ నాశనము చేశారు. దేశమంతా గాలించి యూదులు ఎక్కడ ఉన్నా సరే భయంకరంగా హింసించారు. ఆ సమయంలో ఎస్యుంసి అనబడే ఈ యొక్క ప్రత్యేకమైన గుంపు వారు కుమ్రాను గుహలలో నివసించేవారు. బైబిల్ను భద్రపరిచే బాధ్యత వారిపై ఉండేది. చరిత్ర ప్రకారము కుమ్రాను గుహల నుండి ఎస్యుంసి వర్గము వారు 1వ శతాబ్దంలో చెదరగొట్టబడ్డారు. వారు ఆ ప్రాంతం నుండి చెదిరిపోయే ముందు అనేక మట్టి కుండల్లో పరిశుద్ధ గ్రంథం యొక్క వ్రాత ప్రతులను దాచిపెట్టారు. ఒకవేళ అవి శత్రువుల కంటబడితే ఖచ్చితంగా వాటిని తగలబట్టే అవకాశాలు ఉన్నాయి. అట్టి అవకాశాన్ని శత్రువులకు ఇవ్వటం ఇష్టంలేక వారు బైబిల్ వ్రాత ప్రతులను సుమారుగా 12 గుహల్లో భద్రపరిచారు. టైటస్ కాలపు శ్రమ ముగిసిన తర్వాత ఎందరో రోమన్ చక్రవర్తులు రక్తపుటేరులను పారించిన కుమ్రాను గుహల వైపు మాత్రం ఎవరో కన్నెత్తి కూడా చూడలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో లిఖించబడిన బైబిల్ గ్రంథం భద్రంగా ఉంది. దాదాపు 1900 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ వ్రాత ప్రతులు బయటపడ్డాయి. నవీన కాలంలో బైబిల్ వ్రాత ప్రతులు బయటపడడం అనేది 20వ శతాబ్దపు అత్యద్భుతమైనటువంటి ఘటనగా ఇది పరిగణింపబడింది. 100 సంవత్సరాలు గతించిన తర్వాత రోమన్ చక్రవర్తి అయిన డయోక్లీషియన్ పరిపాలనలోనికి వచ్చాడు. అది క్రీస్తు శకం 303వ సంవత్సరం. క్రైస్తవ్యానికి బద్ధశత్రువైన డయోక్లీషియన్ క్రైస్తవులు తమ దేవుణ్ణి ఆరాధించకుండా చేసి వారి లేఖనాలను సర్వనాశనము చేయడానికి ఒక శాసనాన్ని కూడా చేశాడు. దాన్ని పటిష్టంగా అమలు చేయడానికి కావలసిన ప్రణాళికలను కూడా సిద్ధం చేశాడు. దైవ మందిరాలను నేలమట్టుకు కూల్చడము, ఉన్నత పదవుల్లో ఉన్నవారు సర్వ హక్కులను కోల్పోవడము, తమ యొక్క భక్తిని విశ్వాసాన్ని కొనసాగిస్తే తమకున్న స్వేచ్ఛను స్వాతంత్రాన్ని పోగొట్టుకుందరని ప్రచారం చేయబడింది. ఈ విషయాన్ని 4వ శతాబ్దానికి చెందిన సంఘ చరిత్రకారుడైన యుసేబియస్ కూడా తన గ్రంథాలలో రాశాడు. మానవ చరిత్రలో ఒక అపూర్వమైనటువంటి ఘట్టానికి 4వ శతాబ్దమే వేడుకైంది. రోమ చక్రవర్తి అయిన కాన్స్టంటిన్ క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు. తన శత్రువు అయిన మెగ్జేస్నియస్ అధికారం కోసం, యుద్ధముల విజయం కోసం క్షుద్ర శక్తులపై ఆధారపడి ఉన్నాడని తెలుసుకున్న కాన్స్టంటిన్ వాటిని అధిగమించే ఒక అద్భుతమైన శక్తి కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ వెతుకులాటలో భాగంగా ఆకాశం వైపు 3 సార్లు చూడగా ఓ శిలువ అతనికి కనబడింది. అద్భుతమైన గంభీరమైనటువంటి స్వరాన్ని కూడా అతడు విన్నాడు. దీనితో జయించుము అన్న స్వరం వినబడినప్పుడు తన సైన్యానికి ముందు శిలువను ఉంచగా ఊహించని రీతిలో యుద్ధముల విజయం సాధించానని అనుకుని ఈ కాన్స్టంటిన్ క్రైస్తవ్యాన్ని చట్టబద్ధం చేశాడు. క్రైస్తవ్యానికి ద్వారాలు తెరిచాడు. ఇకపై ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా క్రీస్తు ప్రభువును స్వేచ్ఛగా ఆరాధించవచ్చు అని ప్రకటించారు. డయోక్లీషియన్ క్రైస్తవ్యంపై దాడి చేసి లేఖనాలను తగలబెట్టండి అని ఆజ్ఞ ఇచ్చిన 20 సంవత్సరాలకు అనగా క్రీస్తు శకం 323వ సంవత్సరంలో అధికారంలోనికి వచ్చిన కాన్స్టంటైన్ ప్రభుత్వ ఖర్చులతో 50 బైబిల్ ప్రతులను సిద్ధపరచాలని ప్రభుత్వ అధికారులకు ఆజ్ఞాపించాడు. అప్పటి నుండి మరింత విస్తారంగా బైబిల్ అనేక ప్రాంతాలకు విస్తరించింది. దేవుని యొక్క మహత్యం అదే. ప్రతికూల పరిస్థితులు ఉన్న చోటే మరింత గంభీరంగా తన పరిశుద్ధ గ్రంథమును అభివృద్ధి చెందించాడు. ఎందుకనగా దాని సంరక్షకుడు ప్రభు అయిన దేవుడే కనుక. ఆ తదుపరి ప్రపంచములను కూర్చిన ఇస్లాం మతం వారు కూడా బైబిల్ను తుడిచిపెట్టడానికి, క్రైస్తవులను హింసించడానికి నడుము కట్టారు. క్రీస్తు శకం 570వ సంవత్సరంలో అబ్దుల్లా కుమారుడైన మహమ్మద్ మక్కాలో జన్మించాడు. మహమ్మద్ పుట్టకముందే అతని తండ్రి మరణించాడు.
తల్లి అతని 6 ఏళ్ల వయసులోనే మరణించింది. అనాథగా మారిన మహమ్మద్ను తన తాతయైన అబ్దుల్ మతలిబ్ చేరదీశాడు. అతనికి 20 ఏళ్లు నిండాక అతని జీవితంలో ఊహించిన విధంగా పరిస్థితులు మారిపోయాయి. మక్కాలో తన యజమానురాలు అతన్ని ఇష్టపడింది. మహమ్మద్ను భర్తగా స్వీకరించాలనుకుంది. ఆమె అప్పటికే 2 సార్లు విడాకులు పొంది ఉంది. అనేక మంది పిల్లలను కూడా కలిగి ఉంది. అప్పటికే ఆమె వయసు 40 సంవత్సరాలు, అంటే మహమ్మద్ కంటే 20 సంవత్సరాలు పెద్దదన్నమాట. ఆమె పేరు ఖదీజా. ఈ పెళ్లి ద్వారా మహమ్మద్ మక్కాలో ఒక ఉన్నత వర్గాల జాబితాలోనికి చేరిపోయాడు. పేద అనాథగా ఉన్న ఒక యవనస్తుడు ఒక్కసారిగా ధనికుడయ్యాడు. మహమ్మద్ తన జీవితం చివరి 20 సంవత్సరాలలో తన ప్రజలకు ఖురాన్ అందించాడు. దీనితో పాటు తన సొంత ఉవాచలతో కూడిన హల్ హదీత్ నియామవల్ని అరబ్బులకు అందించాడు. ఆ తదుపరి మరణశయ్యపై ఉన్న మహమ్మద్ను ఇస్లామును అంగీకరించిన వారి సంగతి ఏంటి అని కొందరు అడిగారు. అప్పుడు మహమ్మద్ వారు ముస్లింలు కావాలి లేదా అరేబియా వదిలి వెళ్లాలి లేదా వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలి అని సమాధానమిచ్చాడు మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ మరణానంతరం అబూబక్కర్ మొదటి ఖలీఫా అయ్యాడు. అప్పట్లో సిరియాలో నివసిస్తున్న కొందరు అరబ్బులు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులను ఏం చేయాలన్న ఆలోచనలో ఉండగా వారికి అబూబక్కర్ ఇచ్చిన ఆదేశాలను గమనిస్తే క్రీస్తు శకం 6-7 శతాబ్దాలలో దేవుని వాక్యంపై బైబిల్పై ఎంత దౌర్జన్యం జరిగిందో ఇట్టే మనం అర్థం చేసుకోవచ్చు. మానవులందరినీ ముస్లింగా మారమని బలవంతం చేయండి లేదా పన్ను కట్టమనండి. దీనికి వారు అంగీకరించకపోతే హతమార్చండి. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ను అంతమొందించడానికి, దేవుని బిడ్డలను అంతమొందించడానికి వారు చెయ్యని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ దేవుడు తన సత్యవాకులను కాపాడుతూ వచ్చారు, వస్తున్నారు కూడా. బైబిల్ యొక్క అసలు మూల ప్రతులు కుమ్రాను గుహల్లో మట్టి కుండల్లో భద్రపరచబడ్డాయి. ఆ విషయం క్రీస్తు శకం 1947 వరకు కూడా ఎవరికీ తెలియదు. ఆ మూల వ్రాత ప్రతుల నుండి ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేయబడిన గ్రంథాలు ప్రపంచంలో అనేకములున్నాయి. వాటిలో 9వ శతాబ్దానికి చెందిన బైబిల్ గ్రంథమే అత్యంత పురాతన గ్రంథంగా అప్పటి కాలానికి మిగిలి ఉంది. 9వ శతాబ్దానికి ముందు ఉన్న బైబిల్ ఎక్కడో అంతరించిపోయాయి. పురాతన బైబిల్గా భావించే ఆ 9వ శతాబ్దానికి చెందిన గ్రంథాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కాపాడేవారు దేవుని పిల్లలు. అది సిరియా దేశపు రాజధాని అయిన దమస్కస్లో ఒక చర్చిలో ఉండేది. 1947వ సంవత్సరంలో కొంతమంది మహమ్మదీయ సహోదరులు ఆ చర్చిని తగలబెట్టేశారు. విషాదం ఏమిటంటే ఆ చర్చితో పాటు అత్యంత పురాతనమైనవిగా భావిస్తున్నటువంటి బైబిల్ గ్రంథం కూడా కాలి బూడిదైపోయింది. దేవుని పిల్లలు ఎంతో దుఃఖించారు, ఏడ్చారు. అయితే సర్వశక్తుడైన యేసుక్రీస్తు మహిమ, ఆయన ఔన్నత్యము, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఎంతో ఉన్నతమైనవి. ఉదయ కాలమందు పురాతన బైబిల్ను తగలబెడితే అదే రోజు సాయంత్రం మందు కుమ్రాను గుహల్లో బైబిల్ యొక్క మూల ప్రతులు, బైబిల్ యొక్క మూల వ్రాత ప్రతులు బయటపడ్డాయి. ఆ మూల వ్రాత ప్రతులు అనగా ఏ చేతితో అయితే ఆనాడు ప్రవక్తల పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా బైబిల్ను లిఖించారో ఆ పత్రాలన్నమాట. విచిత్రమేమిటంటే కుమ్రాను గుహల్లో బైబిల్ వ్రాత ప్రతులను తీసుకువచ్చింది కూడా ఆ ఇద్దరు మహమ్మదీయ సహోదరులే. ఆశ్చర్యంగా ఉంది కదూ. అక్కడ గొర్రెల కాపురులు ఎవరో కాదు, వాళ్లే మహమ్మదీయ సహోదరులు. పురాతన బైబిల్ను తగలబెట్టామని ఆనందంతో ఉండగానే వాటి కంటే ఇంకా పురాతనమైన బైబిల్ మూల ప్రతులను వారి మనుషులతో బయట పెట్టించాడు దేవుడు. ఇంకా ఇలాంటి వాటి గురించి చెప్పాలంటే సమయం చాలదు. ఇలా బైబిల్ను అంతమొందించాలనుకున్నారు కానీ వారే అంతరించిపోయారు, బైబిల్ మాత్రం అంతరించిపోలేదు. ఎందుకంటే బైబిల్ అనేది దేవుని మనస్సు, ఆయన ఆలోచన. తన పిల్లలుగా ఉన్న మనుషులకు తెలియజెప్పాలని ఆయన అనుకున్నాడు. అలాంటప్పుడు వాక్యాన్ని గురించి కానీ దేవుని గురించి కానీ అంతమొందించాలని పోరాటం చేస్తే వారు దేవునితో పోరాటం చేస్తున్నట్లే. కనుక జాగ్రత్తగా ఉండండి. మతోన్మాదంతో రెచ్చిపోయి దేవుని శిక్షకు పాత్రులు కావద్దు. మృత సముద్రం, దీనిని డెడ్ సీ అని కూడా అంటారు. బైబిల్లో దీనిని ఉప్ప సముద్రం అని ఎక్కువ సార్లు ప్రస్తావించడం జరిగింది. సాధారణ సముద్రాల కంటే దీనిలో లవణీయత శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. గరిష్టంగా దీనిలో 33.7% ఉప్పు ఉంటుంది. అంటే సాధారణ సముద్రాల కంటే ఇది 10% ఎక్కువ అన్నమాట. డెడ్ సీలో ఉండే ఉప్పు గనుక యునైటెడ్ కింగ్డమ్ వారికి సప్లై చేస్తే 70,000 సంవత్సరాల వరకు సరిపోతుంది. బైబిల్లో దీనిని అరబ సముద్రముగాను కూడా సంబోధించబడింది. బైబిల్లో దీనిని గూర్చి 8 చోట్ల రాయబడింది. ఆ రిఫరెన్స్ ఇప్పుడు చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 3వచనం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 17వచనం, సంఖ్యాకాండం 34వ అధ్యాయం 12వచనం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 49వచనం, యెహోషువా గ్రంథం 3వ అధ్యాయం 16వచనం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 20వచనం, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 8వచనం, యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 7-10వచనాలలో ఇజ్రాయెల్ జార్డాన్ మధ్యన ఉండే ఉప్ప సముద్రమే ఈ యొక్క డెడ్ సీ. దీనిని ఉప్పనీటి సరస్సు అని కూడా పిలుస్తారు. భూమి మీద ఉండే
అతిపెద్ద ఉప్పునీటి సరస్సుల్లో ఇదొకటి. సముద్ర మట్టానికి ఇది 420 మీటర్ల దిగువన ఉంటుంది. దీని లోతు 380 మీటర్లు. 50 కిలోమీటర్ల పొడవును 15 కిలోమీటర్ల వెడల్పును ఉండి సముద్ర జీవులు జీవించడానికి ఇది చాలా కఠినమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ సముద్రమునకు యోర్దాను నది నుండే నీరు వచ్చి చేరుతుంది. యోర్దాను నది నీరు ప్రవహించే ప్రాంతాలలో ఉన్న అనేక మొక్కలు చెట్ల ఆకులను ఇది తనలో కలుపుకొని తీసుకురావటం వలన యోర్దాను నీరు అనేక రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. యోర్దాను నుండి వచ్చే ఈ ఔషధ గుణాలు డెడ్ సీలో చేరటం వలన మృత సముద్రంలో అనేక ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ యోర్దానులోనే యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అంతేకాదు డెడ్ సీలో ఉండే మినరల్స్ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి అనేక మంది ప్రజల యొక్క అవసరతలను తీరుస్తున్నారు. ఈ సముద్రపు ఒడ్డున దొరికే బురదను శరీరానికి పూసుకుంటే అనేక రకాలైనటువంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. యాత్రికులు అనేక మంది ఈ ప్రాంతాలను దర్శించి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈజిప్ట్ వారు శవాలను మమ్మిఫికేషన్ చేయడానికి ఈ డెడ్ సీలో దొరికే బురద మరియు అనేక రకాల లేపనాలను ఉపయోగించేవారు. సుదమ కుమార పట్టణాలు కూడా ఈ సముద్రపు ఒడ్డునే ఉన్నాయి. సుదమ కుమారాలను దేవుడు నాశనం చేయకముందు ఈ డెడ్ సీలో లవణీయత అంత ఎక్కువగా ఉండేది కాదు. ఈ పట్టణాల నాశనం తర్వాత మృత సముద్రంలో చాలా వరకు అగ్నిగంధకాల బూడిద కలిసి సల్ఫర్తో కూడిన మిశ్రమాల వలన ఈ సముద్రంలో లవణీయత శాతం అమాంతంగా పెరిగిపోయింది. అగ్నిగంధకాల వర్షానికి వచ్చిన ఆ బూడిద వలన డెడ్ సీ చాలా మట్టుకు కుచించుకుపోయి సముద్రపు సైజులో చాలా తగ్గిపోయింది. అందుకే ఈ సముద్రపు ఒడ్డిన బూడిదతో కూడిన బురద ఉంటుంది. లోతును సుదమ ప్రజలను ప్రక్క దేశాల రాజులు చెరపెట్టినప్పుడు అబ్రహాము ఈ ఉప్ప సముద్రం వరకు ఆ రాజులను తరిమినట్లుగా వారిని జయించినట్లుగా ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూడగలం. యోర్దాను నది నుండి నీరు వచ్చి ఈ సరస్సులో చేరుతుంది. కానీ దీని నుండి నీరు బయటకు పోవడానికి మార్గమే లేదు. ఇది కేవలం నీటి ఆవిరి ద్వారా మాత్రమే నీటిని వదులుతుంది. అందువలన ఇందులో లవణీయత పెరిగి రోజు రోజుకు జీవులు జీవించడానికి ప్రతికూలంగా మారుతుంది. జీవులు ఏవి కూడా ఇందులో బ్రతకడానికి ఆస్కారం లేదు కనుకనే దీన్ని మృత సముద్రం అంటారు. కేవలం కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఏకకణ జీవులు కొన్ని బ్రతకడానికి మాత్రమే దీనిలో ఆస్కారం ఉంది. ఈ డెడ్ సీలో మనం మునుగుదామనుకున్నా మునగలేము. మనిషి సాంద్రత కంటే డెడ్ సీ యొక్క సాంద్రత ఎక్కువగా ఉండటం వలన మనిషి ఈ నీటిలో మునగడు అంటే తేలియాడుతూ పుస్తకాలను కూడా చదువుకోవచ్చు. దీని సాంద్రత వలనే ఇందులో మనిషి తేలియాడుతున్నాడు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సముద్రపు బురద నుండి వచ్చే ఖనిజ లవణాలతో అనేక కాస్మెటిక్స్ కూడా ఈరోజు తయారు చేస్తున్నారు. ఇది యాత్రికులకు ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండి అక్కడ ప్రజలకు రిసార్ట్స్ ద్వారా జీవనోపాధిని అందిస్తుంది. ఇప్పుడు ఈ సముద్రానికి వచ్చే నీటి శాతం తగ్గడం వలన సముద్రం రోజు రోజుకి తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే భవిష్యత్ కాలాల్లో ఎండిపోయే మొట్టమొదటి సముద్రము ఈ మృత సముద్రంగా మనం చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వివరణ మీకు నచ్చితే మన వీడియోను లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఇంకను మరికొన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళా మీ ముందుకు వస్తాను.